ஓகே சார் ஐயா ప్రే చేసారు ప్రేమగల తండ్రి దయగలిగిన మా ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభువా చిన్న బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని కొనియాడడానికి ప్రభువా నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నీ దాసుడు శాలేమయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తన హృదయంలో మీరు పుట్టించిన ఆలోచన దానిని కార్యరూపం దాల్చడానికి మహర్షి గారికి ఇచ్చిన మనసును బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన దేవా ఇదంతా మీ కృప చొప్పునే జరిగింది మీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లునుగాక అయ్యా ప్రభా తండ్రి ఈ 50 రోజులు ప్రభా పిల్లలు నేర్చుకున్నది తండ్రి ఇవాల్యుయేట్ చేసి వారిని కొంత అభినందించాలని ప్రభా తండ్రి వారిని కొంత ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ చిన్న కార్యక్రమాలను మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి ప్రభా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ సంతోషించడానికి ప్రతి బిడ్డ ఆనందించి మరి ఎక్కువగా ప్రభాతాన్ని నేర్చుకుని మీ పరిచర్యలు వాడబడడానికి సహాయం చేయమని మా అందరి మీద ఈ కార్యక్రమం అంతటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మమ్మల్ని మీ ఆధీనంలోకి తెచ్చుకుంటూ ప్రభా నడిపిస్తున్న బిడ్డని మీ యొక్క హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అమ్మ మహర్షి గారు వచ్చారు కోర్స్ చేశారమ్మా మహర్షి గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రైజ్ ది లార్డ్ సార్ గుడ్ మార్నింగ్ పక్కి సురేష్ గారు ఓపెనింగ్ ప్రేయర్ చేశారు పక్కి సురేష్ గారు పెద్దోళ్ళంగా మేము కొన్ని రహస్యాలు నేర్చుకోవాలండి చిట్టెలా మెయింటైన్ చేస్తున్నారు అనేది నేను నేర్చుకోవాలా ఏమంటారు ఎలా ఏంటంటారు మీరు జుట్టు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నాలా ఊడిపోకుండా అని ఎలాగ మిమ్మల్ని ఒకసారి ఇవ్వడగాల సో ఏమో మరి జుట్టు కూడా నిలబడలేదు అయ్యగారికి చాలా కబ్ చెప్తామండి చాలా సంతోషం సార్ చాలా సంతోషం మిమ్మల్ని చూడటం నాకు కూడా చాలా సంతోషం అయ్యగారు థ్యాంక్ యూ సో మచ్ ప్రేయర్ చేస్తారు ప్రేయర్ అయిపోయిందండి ప్రైజ్ లార్డ్ అన్న అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ నిర్మలమ్మ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా సుష్మా ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ విజయ్ వెల్కమ్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ మరి మన గెస్ట్లకు కూడా చెప్పాలి కదా మీరు అయ్యి వాళ్ళు వచ్చింది మీకోసం సార్ పాస్ గారు సురేష్ పాస్ గారు వచ్చారు మిమ్మల్ని మీ పాటలు వెళ్ళాలి కవిత గారు వచ్చారు విజయ్ గారు వచ్చారు అయ్యా మాదంతా ద్వితీయ స్థానం సార్ ఈరోజు దీనికి హీరో మీరే ఇది ఇది ఒక ఏదో దైవ కృప అండి ఇది అవునండి అవును ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అసలు ఊహించలేనిది ఇది ఇది నా సాక్ష్యం ఇప్పుడు ఎవరండి పిల్లలకి చెప్పగలనా స్టాండర్డ్ కి ఎలా చెప్పాలి ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి అవునండి పెద్దవాళ్ళకే కొంచెం కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుందండి పెద్దవాళ్ళకి ఇది పిల్లలకి అని నేను చాలా ఆలోచించాను కానీ ఒకే వీళ్ళకి చెప్పడం మొదలు పెట్టిన తర్వాత నాకే ఆశ్చర్యం వేసింది వాళ్ళ ఇంట్రెస్ట్ హల్లెలూయా కనుక ఒక ధైర్యం వచ్చింది అన్నమాట ఓకే వీళ్ళకి నేర్పగలను వీళ్ళు నేర్చుకుంటారు ఆ ఓపిక ఓ పేషెన్స్ ఉందలండి పేషెన్స్ అంతా శాలిమ గారి దగ్గర నుండి నేర్చుకున్నాను నేను మేమందరం ఆయన నుంచి నేర్చుకుంటామండి ఆ విషయంలో మాత్రం చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు ఆయన గత 15 సంవత్సరాలుగా ఎస్ అండి ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే
నేను ఇక్కడ కార్యక్రమం ఫినిష్ చేసి హాయిగా ఉంటా ఇలా ఉంది ఇన్విటేషన్ అది సర్టిఫికెట్స్ టైపింగ్ ఇది ఆయన కునుకుడు నిద్రించడు అన్నదానికి ఒక ఉదాహరణ అండి ఆయన మనకి కనుక ఆయన అలాగ తోడే అలాగ ఉండడం అన్నది చాలా గొప్ప విషయం అంటే ఇక ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది లేదులేండి ఎందుకంటే ఇంకా ఒక బ్రదర్స్ లాగా కలిసి చాలా వెరీ ట్రూ అండి దట్స్ వెరీ ట్రూ అంటే ఇంకా అంతది అంటే మోర్ దాన్ బ్రదర్స్ అంతే ఎస్ 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 కనుక ఈ విషయంలో ఆయనకి నేను స్పెషల్ గా థ్యాంక్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఒకరికొకరికి చెప్పుకుంటే మన బిజినెస్ మనమే చేసుకుంటుంది మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తే అది తక్కువైపోతుంది ఇద్దరం కలిసి దేవునికే దేవుడే అంటాం ఇద్దరం నా జీవితంలో జరిగిన ప్రతి దాని ఆయన ఆయనతో షేర్ చేసుకుంటాను ఎస్ సార్ ఎస్ సార్ అంత సపోర్టింగ్ గా ఉంటారు ఆయన అలాగే పిల్లలు మీరు కూడా స్నేహం అంటే చాలా చాలా ముఖ్యమైనది జీవితంలో మనకి మంచి స్నేహితులు మంచి స్నేహితులు సార్ ఆ పదం వాడుతున్నాను దైవికంగా ఉన్న స్నేహితులు మనకు అవసరం మీరు ఎదుగుతున్నారు కాబట్టి చాలా అవసరం సరే మరి నేను శాలిం పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను ప్రోగ్రాము ఆయన నడిపిస్తారు ఇక్కడ మన ఆనంద్ గారు ఎక్కడ ఉన్నారండి ఆనంద్ గారు కవిత ఉన్నారు వికీ ఉన్నారు మీ పాటలు వింటూ ఉన్నారు సరే అయ్యా మీరు నడిపించండి సార్ ప్రోగ్రామ్ 50th డే బట్టి ముందు అందరు చేతి దేవ స్తోత్రం చేద్దాం హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ దేవ స్తోత్రం హల్లెలూయా మరి ముందు దేవుని థాంక్స్ చెప్తూ మనం ఆయన వందనాలు చెప్తూ స్టార్ట్ చేద్దాం హల్లెలూయా స్తోత్రాచరిస్తాం ఈ 50 రోజులు బట్టి నువ్వు మాకు ఇచ్చిన ఈ ఎక్విప్మెంట్ బట్టి మరి మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి సౌకర్యాలు బట్టి టైం బట్టి ముఖ్యంగా బిడ్డలు బట్టి వారి కుటుంబాలు బట్టి వారి వారి తల్లిదండ్రులు బట్టి ప్రోత్సహించే పెద్దలు బట్టి నేను స్తుతిస్తాను తండ్రి మహర్షి గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వారికి ఇచ్చిన వారి కుటుంబానికి ఇచ్చిన కృపలు బట్టి భద్రత పరి స్తుతిస్తున్నాం తండ్రి ఈ కార్యక్రమం తోడు నీ నామాన్ని కనపరచమని మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన పెద్దలందరినీ మరి జడ్జెస్ అందరినీ కూడా దీవించి ఆశ్రదించమని అది ప్రభు మా అతిథులందరినీ దీవించి ఆశ్రదించమని బిడ్డలందరూ కుటుంబాల ఆనందం ఆశీర్వాదం దయచేయమని ఈ కార్యక్రమం సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు డాక్టర్ మహర్షి గారు మరి పిల్లలతో కొన్ని స్పెషల్ సాంగ్స్ పాడిస్తారు ఇంతకాలం ఈ రోజు వరకు నేర్పించిన సాంగ్స్ అన్ని ఒక్కొక్కటి ఆయన పాడిస్తారు 50 డేస్ ఆయన అబ్జర్వ్ చేస్తూ కొద్ది మందిని సెలెక్ట్ చేశారు వారిని పాడిస్తుంటారు రెగ్యులర్ గా వచ్చిన వారు రాడు రైట్ సార్ నాకు ఇక్కడ వీళ్ళు వెతుక్కోవడానికి నా కళ్ళు చాలడం లేదు జాయిన్ లిల్లీ ఎక్కడా రైట్ ప్రైజ్ లార్డ్ చెప్పండి వెరీ గుడ్ సరిగా ఇది పాడండమ్మా ఇవాళ సరిగా పమ్మగా
పాదాని పామగ గారేస అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. వెరీ గుడ్. ఇలానే ఎక్కడ చాలండి మెలడీ, ఇంగ్లీష్ పాడండి. English part. Sa ri ga pa ma ga pa da ni pa ma ga ga ri sa. Praise the Lord, oh my soul, lead me Lord in your light all my life. Sa ni da ni sa mi da pa ma ga pa ma ga ri ga ga ri sa ni ta. Take me, oh my Lord, wash me of my sins, make me give you honor, thanks and praise. Hear me, oh my Lord, guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. Very good, Nanda. Very good, very good. Varshini? Sari ga pa pa ga ma ga re re. Sari ga ra ni sari ni sa. Pankraka bad. Sari ga pa pa ga ma ga re. Sari ga ra ni sari ni sa. Pannan. Praise Lord, uncle. Praise Lord, Nanda. Sari ga pa pa. Pa ga ma ga ri ri sa ri ga da ni sa ri ni sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa ga pa pa ga pa 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 da pa ma ma
ரி மாமா மாப்பா மகரிச சரி க பாப்பா க மகரிரி சரி கதானி சரி நிச தீபுடே கஸ்ரயம்பு திவ்யமைன துர்கமு மகாபினோந்து தாப்பதல சஹாயுடை நன்றோச்சுனு அபயம் அபயம் அபயமேப்பு ஆனந்த மானந்த மானந்த மௌக அபயம் அபயம் அபயமேப்பு புடானந்த மானந்த மானந்த மௌக சரிக தேவுடே நகாஸ்ரயம்பு திவ்யமைன துர்கமு. வெரி குட் நான், வெரி குட், வெரி குட். சான்வி பாடு. பட்டுக்கோலாம். பா மகரீரி சரி கதானி சரி நிசா சரி க பாப்பா க மகரீரி சரி கதானி சரி நிசா க பாப்பா க பாப்பா பத ப மாமா ரி மாமா ரி மாமா மாப்பா மகரிசா க பாப்பா க பாப்பா பத ப மாமா ரி மாமா ரி மாமா மாப்பா மகரிசா தேவுடே நகாஸ்ரயம்பு திவ்யமை நதுர்கமு மகாவினோது டாபதல சஹாயுடை நன்றோச்சுனு அபயம் அபயம் அபயமேப்புடானந்த மானந்த மானந்த மௌக அபயம் அபயம் அபயமேப்புடானந்த மானந்த மானந்த மௌக தேவுடே நாகாஸ்ரயம்பு திவ்யமைன துர்கமு. வெரி குட் நான், வெரி குட். சரண் இது பாடு. சரி மாமா மாரி மீறி மாமா மாரி மீறி பாப்பாத மரப்ப மகா மாமா மகரி சகரி சரி நீரி சனிதாரி சா மாமா மகரி சகரி சரி ரீரி சனிதானி சா மார்க்கமுச்சு நா தன்றி மாதுரிய பிரேம பிரபஞ்சமு சூப்பிஞ்சு கண்டிக்கே. கிரீஷ்மா Thank you.
నీ బాగా వచ్చింది పాడు. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేస్తాను. పాడు. ఏం పాడుతున్నావు? దేవుడే నాకు ఆశ్రయము. సార్ మరి షిలోని కూడా వచ్చిందండి. షిలోని ఉంది, షిలోని ఉందండి, వచ్చింది. అయ్యా ఈ పాట ఇప్పుడు జయ జయ ప్రియ భారతి పాడారు కదా, అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక రాగం ఉంది కదండి. అవునండి, అది నేర్పడం లేదు నేను వాళ్ళకి. అవునా? అది కూడా చూడ, అది కూడా నేర్పించేస్తుంది. క్రీస్తు లేచెను హల్లెలూయా. సేమ్ ట్యూన్ దీనికి, దానికి అన్వయించారు కదా, అది జాతీయ గీతంగా ఉంది. దాన్ని మళ్ళీ అది పాడడం ఉంది కానీ ఇంకా నేర్పలేదు. నేర్పుతాను, మీరు నేర్పమంటే నేర్పుతాను.
మీరు ఆల్రెడీ నేర్పించినట్టే దానికి ఈ పాట పాడనంటే సరిపోయింది, రాగు నేర్పించేశారుగా. అదే సరాలు అది పోయింది అది పోయింది. అంటే ఇవి నోట్స్ నేర్పించేశారు కదా, పాడేస్తారు ఈజీగా పాడేస్తారు. ఆ రాగం మీద ఏ పాట అయినా పాడగలరు ఇంకా వాళ్ళు. అవునండి ఏదైనా పాడతారు అంతే. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. అఖిలాని సేమ్ ఇదే పాడుతున్నా, సెకండ్ స్టాండ్ ఆ పాడు గరి గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్య దాత్రి. వండర్ఫుల్ రా, వండర్ఫుల్, వండర్ఫుల్. వర్షిణి స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స సా స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స గ గ ప గ ప ప ప ద ప ప మ మ మ మ మ గ రి గ రి స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ స స రి గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స జయ 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 ప్రియ భారత జనయి త్రిదివ్య దాత్రి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేతి జయ 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 శత సహస్ర నర నారి హృదయ నేత్రి జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య రాత్రి.
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, క్లాప్ చెప్పండి. చాతన్ మెలడీ బాగా వచ్చినప్పుడు పాడండి అంటే మీరు. ఏం పాడతా? ఇదే సాంగ్ పాడతాం అంకి. పాడండి. Sa 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 ni sa ni da da ni ni ri ri ga ri ri sa 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 ga 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 ma ga ri ri ni ri ga pa pa ni ri ga ri sa sa ga 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 ma ga ri ri ni ri ga pa pa ni ri ga ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri ga ri sa 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 ga ga pa ga pa 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 da pa pa ma 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 ga ri ga ri sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ni ri ga ri sa sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa మైక్ చూసుకో, మైక్ చూసుకో. జయ 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 ప్రియ భారత జనై త్రిదేవ్య దాత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 సత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనై త్రిదేవి జయ జయ సమల సుశ్యామ చలాంచల జయ సంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీల హృదయాశయ నాక్షారుణ పదయుగల జయ మదీయ హృదయాశయ నాక్షారుణ పదయుగల జయ 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 ప్రియ భారత చెన్నై త్రిదేవ్య దాత్రి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సాన్వి ఎక్కడ? నాకు ఎందుకున్నారు సాన్వి, జై చూపించు. గ్రీష్మ ఇది పాడగలవా? హరి గ మేతనా రి గ మ గారి సరి గరి రీసని సగ సరి గ మ సరి గరి సరి సరి గ మా గరి రి గ మ గారి సరి గారి రి సని ని సరి సా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా ఆమేన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే మరి ఆశ గారు. సార్ చెప్పండి సార్. మనం ప్రోగ్రామ్ నడిపిద్దామండి. ఓకే, మరి 50 రోజులుగా ఇవి చేస్తున్నారు. అయితే కొద్దిమంది మన జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు ముందుగా 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. ఓకే, అందరికి వినిపిస్తున్నారని ముందుగా
ఇక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. సురేష్ గారు కూడా ఎక్స్ట్రా జడ్జి ఈ రోజు ఇన్వైట్ చేశాను, అంటే ఆయన ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తున్నారు. ఓకే, ముందుగా సురేష్ గారు జస్ట్ 2 మినిట్స్ లో పిల్లలకి ఏమైనా మీరు చిన్న సందేశం బైబిల్ వాక్యం చెప్తారా? సురేష్ గారు ఉన్నారా? ఓకే, సురేష్ గారు అవైలబిలిటీ లేదు. ముందుగా కవిత గారు, సారీ విజయబాబు గారు, విజయబాబు గారు 2 నిమిషాలు పిల్లలతో మాట్లాడండి సార్. మైక్ ఆన్ చేసుకోండి. డిస్టర్బెన్స్ వస్తుందండి, క్లియర్ గా ఉందా? పర్లేదండి, ఇప్పుడు పర్లేదు. ఓకే అండి, పర్లేదండి. పిల్లలందరికీ ప్రైజ్ లాడ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లాడ్ అంకిల్. ఓకే, చాలా హ్యాపీ మీ అందరిని ఇలాగే చూసినందుకు. 50 డేస్ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎప్పుడు ఎక్కడ వినలేని చూడలేని విషయం అన్నమాట ఇది. ఆన్లైన్ క్లాసెస్ అది ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మీరు నేర్చుకోవడం అనేది మీరు చాలా అదృష్టవంతులు. ఫస్ట్ పాయింట్, ఇది దేవుని ఏర్పాటు, దీన్ని మీరు అందరూ బాగా బాగా చాలా బాగా నేర్చుకోవాలి. నేర్చుకొని మీరే ఫ్యూచర్ జనరేషన్ సింగర్స్ అవ్వాలి, కంపోజర్స్ అవ్వాలి, డాక్టర్ మహర్షి అంకిల్ గారి లాగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అవ్వాలి. అంతా దేవుని పనికి ఉపయోగపడాలి. ఈ ఇవాళ జరగబోయే మీ ఈవెంట్కి మీకు తెలుసు కదమ్మా అందరికీ, కాబట్టి ఫస్ట్ మార్క్స్ డిసిప్లైన్కి ప్లాన్ చేశారు పాస్టర్ గారు, మహర్షి మాస్టర్ గారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు పాడుతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అది మీకు తెలుసు, ఏం చేస్తున్నారు కానీ ఏం చేయాలో కూడా మీకే తెలుసు. అది చేస్తే మీ అందరికీ మంచి మార్క్స్ వస్తాయి అదనమాట. అంటే స్టూడెంట్స్గా లెర్నర్స్గా మీరు అలా ఉంటే, ఇప్పుడే ఒక డిసిప్లైన్ లైఫ్కి మీరు అలవాటు పడితే ఫ్యూచర్లో మీరు ఇంకా వెల్ డిసిప్లైన్గా ఉంటారు. మా లెర్నింగ్ స్టేజ్లో అంటే మేము నేర్చుకునే టైంలో మాకు ఇలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్స్ ఎవరు మాకు దొరకలేదు, టీచర్స్ కూడా దొరకలేదు. నార్మల్గా మేమే స్ట్రగుల్ అయ్యాం, మేమే కష్టపడ్డాం, మేమే నేర్చుకున్నాం. అయితే సపోర్ట్ చేయడానికి కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము నేర్చుకున్నాం. ఏదో కొంచెం అంటే ఇప్పటికీ మహర్షి గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దృష్టిలో పడి మీరు రండి ఆ రోజు ఉందరు కానీ చూదురు కానీ పిల్లల పాట అనడానికి మేము అర్హత పొందాం. దానికి మేము దేవునికి వందనాలు చెల్లించుకున్నామ్మా. అందరూ చక్కగా డిసిప్లైన్గా కూర్చొని మంచి మేనర్స్గా ఉండి అటెంటివ్, మీకు ఇప్పుడు వేసుకొని మీరు పాడేయాలన్నమాట. అంటే టైం వేస్ట్ చేయకుండా ఎంత పాడాలో అంత మీకు తెలుసు, ఓకే అంటే మీరు స్టాప్ చేసుకో, లేదంతా మీకు తెలుసు. మీకు ఎవ్రీడే ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా పాడండి, అందరూ బాగా మంచి మార్క్స్ స్కోర్ చేయండి. స్కోర్ చేసిన వాళ్ళు స్కోర్ చేయలేని వాళ్ళు అని డిఫరెన్స్ ఏం కాదు. ఇక్కడ అందరూ చాలా బాగా ఎపిసోడ్ చూస్తున్నాను, మొన్న ఒక 6th వచ్చాను, వచ్చాను బాగా పాడుతున్నారు. కొంచెం డిఫరెన్సెస్ ఎందుకంటే మీ బిహేవియర్, మేనర్స్, డిసిప్లైన్, దీంట్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి అంతేగాని ఇంకేం మిగతా వాళ్ళు పాడట్లేదు అని కాదు. మీ అందరూ పిల్లలు అందరూ బాగా పాడతారు, వాయిసెస్ అయితే చాలా చక్కగా క్లీన్గా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ పాయింట్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకొని మీరు చక్కగా పాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ కవిత గారు, కవిత గారు మ్యూట్ చేసుకోండి, చెప్పారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ అందరూ పాడుతుంటుంటే నాకు అసలు చాలా సంతోషంగా ఉందమ్మా. అంకుల్ ఆల్రెడీ చెప్పారు మీకు ఎలా పాడాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కొంచెం అవన్నీ సెటరేట్ చేసుకుంటే చాలా బాగుంటది. ఎందుకంటే మీ అదృష్టం అనే చెప్పాలి. నా చిన్నప్పుడు మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు ఆ కోరుకుండేది సంగీతం నేర్చుకోవాలని, మీ ఏజ్ లో ఉన్నప్పుడు.
కానీ అది ఏదో ఇంటరాక్షన్ అవ్వడం వల్ల నేను కొంచెం కొంచెం నేర్చుకుని మానేశాను. అలా చెయ్యొద్దు, మీరు కొంచెం కొంచెం నేర్చుకుని మానేయద్దు, కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే, కంప్లీట్ గా నేర్చుకోండి. ఆ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పడుతున్నారు అసలు అందరూ కూడా. అసలు చాలా పట్టుదలతో, నేను అనుకోలేదు అసలు ఇంత చక్కగా పట్టుదలతో పాడతారని చెప్పేసి. మాకన్నా మీరే బాగా పాడుతున్నారు, వెరీ గుడ్ అండి. మరి ఎందుకంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నేర్పుతున్నారంటే అది మీ మీ అదృష్టం అంతే. మాకు ఇలాంటి అవకాశాలు లేవు. చాలా జాగ్రత్తగా నేర్చుకొని ఇంకా బాగా మాకన్నా బాగా ముందెళ్ళిపోవాలి మీరు. ఓకే, ఆల్ ద బెస్ట్. పిల్లలు అందరు బాగున్నారా? యా, యాక్చువల్లీ ఇవాళ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు కదా, ఇప్పటి వరకు చాలా కష్టపడి నేర్చుకున్నారు. నేను వీడియోస్ కూడా చాలా చూసాను మీవి, మీరు నేర్చుకుంటున్నవి. అందరూ చాలా బాగా పాడుతున్నారు. జస్ట్ దట్ ఇవాళ కాంపిటీషన్ దేనికి అంటే మీరు ఇంకా మీ మిస్టేక్స్ ని తెలుసుకుని ఇంకా మీరు బాగా పాడటానికి మాత్రమే. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ గురించి మీరు ఆలోచించలేదు, ఎందుకంటే మీకు మీరు పాడేదానికి ప్రతి ఒక్కరికి మీకు ఫస్ట్ ప్రైజే. సో మీరు అది ఇప్పుడు వరకు నేర్చుకున్నవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పాడండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే మహర్షి గారు, మరి ప్రైజెస్ మన ఒక్కొక్కరు అంటే ప్రైజెస్ అనౌన్స్ చేసే ముందు సార్ మాట్లాడండి. కవిత వాళ్ళు ఒక చిరొక్కగా గీతం పాడతారు సార్. అయితే ముందు సౌమ్య స్టార్ట్ చేసాం, మీరే రైల్లో ఉన్నారు సార్, ఒక గీతం పాడమ్మా. ఏ గీతం పాడతాం? మగరి సరి నిన్ను సరి నిన్ను సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ సరి నిని నిసా సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ సరి నిని నిసా సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా సా స గ గ గ మ ప ప మ గ పాప ప మ గ రి గ మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆనామమే మధురము ప్రభువే నా శరణము ఆనామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయ నీ విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయ నీ విజయము చెంత చీరి నంతలోన చింతలేని శాంతికరమా చెంత చీరి నంతలోన చింతలేని
శాంతికరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సనీప మగరి సని సరి సరి సనీప నిసరి నినిసా సరి సనీప మగరి సని సరి సరి సనీప నిసరి నినిసా వండర్ఫుల్ వండర్ఫుల్ అందర్ క్లాప్స్ ఏ గీతం పడతా కవిత సార్ చెప్పండి మగరి మగరి సార్ మగరి మగ ప మగ మరి స పడతావా ఇది పడతా సరి సగరి సగరి సనా అది ఏది రెడీగా ఉంది అది పాడదు సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి సగరి సగరి మగ ప మగ పని ద సని ద పని రి గరి సని ద ప మగరి సా సరి గ మ ప మగ ప మగరి సని హృదయ మీ ప్రభు ఆలయ తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించేసు వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనముల కోయిల శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్షమాగం నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మరి సా పగ మ పని సరి గరి స ప ప గరి స సగరి మగ ప మగ మరి స వండర్ఫుల్ వండర్ఫుల్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి చాలా మంచి డ్రమ్మర్ ఆయన చాలా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేశారు విక్కీ కూడా విక్కీ అంకుల్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిషియన్ నా మీద అలాగా గౌరవం ఆయనకి కనుక ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్దాం మరి కవిత ఇప్పుడు పాడడం ఉన్నారు కదా కవిత అంటే సౌమ్య అంటే పాడారు కదా అలాగా రేపు గీతాలు నేర్పుతాను మీకు ముందు ముందు మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఎలా పాడుతున్నారంటే గీతాలు వేరు కీర్తనలు వేరు కీర్తనలు అంటే మీకు కొంచెం తెలుసు కాబట్టి వెంటనే వస్తున్నారు కదా గీతాలు అలా కాదు చాలా స్వరాల్లో ముడిపడి ఉంటాయి బాగా స్వరజ్ఞానం బాగా నేర్చుకున్న తర్వాత వాటికి వెళ్తాం అవి కూడా మీతో పాడిస్తారు వాళ్ళు ఎలా పాడారో అలా పాడతారు మీరు కూడా ముందు ముందు ఓకే సరే మరి ఇప్పుడు పాస్ గారు మాట్లాడతారు ఆల్రెడీ 11 o'clock అయింది కాబట్టి ఇప్పుడు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు
ఎక్కువ మీరు ఇదేవద్దు, మీ ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్, మరి కేవలం మ్యూజిక్కే కాదు అన్ని చూసారు, మీ ప్రేయర్స్, మీ తాలూకా కూర్చునే విధానం, రెగ్యులారిటీ అంటే ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారు, వాటన్నిటి బట్టి మరి డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా కన్సలేషన్ ప్రైజెస్ అయితే డాక్టర్ మహర్షి గారే అనౌన్స్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ముందు కన్సలేషన్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు డాక్టర్ మహర్షి గారు. మహర్షి గారు చెప్తారు తర్వాత. నాకు జడ్జెస్ అంతా ఉదయమే లిస్ట్ పంపించారు అమ్మా, ఆ లిస్ట్ ప్రకారం చదువుతున్నారు, నాకేం మరి తెలియదు. చూసిన తర్వాత చాలా బాగా నాకు కూడా నచ్చింది కన్సలేషన్ ప్రైజెస్. ముందు ముగ్గురే అనుకున్నాం కానీ అందరు బాగా పాడుతున్నారు కదా అని వాళ్ళు సలహా చెప్పి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసాం కన్సలేషన్. వాళ్ళ ముందు స్పాట్ లైట్ చేస్తాం మనం కూడా, అలాగే ఒక్కొక్క చేయండి సార్ ఐదుగురు పేర్లు. ఐదుగురు పేర్లు చదువుతున్నాను, ఒకరి పేరు చదవండి. ఐదుగురు పేర్లు చదవను, అదే ఒక్కొక్కటి చదువుతాను ఆయన మిమ్మల్ని చూపిస్తారు మీకు. చదవనా? ఓకే, ఇది కన్సలేషన్ ప్రైజెస్. ఓకే సాన్వి, సాన్వి ఎక్కడ ఉందమ్మా? స్పాట్ లైట్ చేసామండి, స్పాట్ లైట్ చేసాం. చేశారా? మీరు స్పీకర్ మోడ్ పెట్టుకుంటే అప్పుడు వెంటనే ఆ స్పాట్ లైట్ లో చేసాను కనిపిస్తారండి. స్పీకర్ మోడ్ లోకి వస్తే స్పీకర్ మోడ్ లోనే ఉన్నానండి కదా, అంటే స్పీకర్ మోడ్ లోకి వస్తే సాన్వి మీకు స్పాట్ లైట్ అవుతుంది. అది నా దానిలో వెళ్ళాలి ఇప్పుడు. అక్కర్లేదండి, మీ దాంట్లో స్పీకర్ మోడ్, స్పీకర్ వ్యూ కొట్టండి, టాప్లో స్పీకర్ వ్యూ అని కొట్టండి. అంటే ఇప్పుడు మీది బహుశా గ్యాలరీ వ్యూలో ఉన్నట్టుంది. అవునండి, ఆ గ్యాలరీ వ్యూ తీసేసండి, తీసేసి స్పీకర్ వ్యూలోకి వెళ్ళండి. ఓకే, సాన్వి. ఓకే సాన్వి, అంకుల్తో మాట్లాడమ్మా. అంకుల్ మాట్లాడండి అంకుల్. వెరీ గుడ్, చూశానులే ఇప్పుడు. వెరీ గుడ్, చెప్పమ్మా అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఓకే మరి సాన్వి నీ ఫుల్ నేమ్? థ్యాంక్ యూ అంకులే కాదు, ఇప్పుడు జడ్జెస్ గారు కూడా, జడ్జెస్ ఉన్నారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను మీకు నేర్పాను, నేను నేర్పినందుకు నాకు వాళ్ళు ఏం ప్రైజ్ అవ్వలేదు మరి, ఎందుకో తెలీదు, మీకే ఇస్తున్నారు. థ్యాంక్ యూ అంకుల్. ప్రైజెస్ వచ్చినందుకు కూడా మీ పూర్తి, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, మీ పూర్తి పేర్లు నాకు పంపిస్తే నేను సర్టిఫికెట్ తయారు చేసి పంపిస్తాను. ఓకే, మీ పూర్తి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ పేరు పంపించుతాను మీ. ఓకే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. గాడ్ బ్లెస్. ఇక బాగా వచ్చి బాగా నేర్చుకోవాలి. అది మరి ముందే చెప్పారు కదా రాష్ గారు, అంటే ప్రైజెస్ ఇచ్చినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ ఎవరు డిసప్పాయింట్ అవ్వనక్కల్లా, వాళ్ళకి నేర్పుతాను నేను, వాళ్ళతో పాడిస్తాను ఎలాగైనా సరే. నెక్స్ట్ బ్యాచ్ కి మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేస్తాం వీళ్ళు ఉండరు అప్పుడు. ఓకే మరి సెకండ్ నేమ్ చదవనా? రెండు కన్సలేషన్ ప్రైజెస్. షారన్, షారన్ ఇక్కడ. Praise Lord aunty. Praise Lord. Congratulations amma. Thank you. All the best. God bless you. Thank you. Okay, Sharon me poorthi peru naaku pampinchandi, spelling mistake lekunda certificate type chesi pampistam meeku. Okay. Okay. Right sir. Okay. Next third name. Varshini. Akada. Right. God bless you. Okay.
ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా గ్రీష్మ జీవజలాల చర్చి మెంబర్ అండి. అవునండి చెప్పారు రైట్. విజయ్ పక్కన చూశాను నేను, విజయ్ పక్కన చూశాను కదా, పెద్ద పెద్ద పాటలు కంటతో చేసి పాడేస్తుంది. అదే మెమరీ ఉంది బాగా, అదే గమనిస్తున్నాను నేను. గమనించారు మరి. ఫిఫ్త్ ప్రశస్తిని. అది అంకుల్ కి ఆంటీ చెప్పండి. థాంక్స్ చెప్పండి. ఓకే ప్రశస్తిని, నీ ఫుల్ నేమ్ నాకు పంపించాలి. షాలేం అంకుల్ ఫుల్ నేమ్ పంపించాలి. కంగ్రాచులేషన్స్ అందరికి. ఐదు కన్సలేషన్ పే. అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయక ముందు ఆనంద్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుతున్నారు సార్. ఆనంద్ గారు సహకరిస్తూ నడిపిస్తున్న వారందరికి దేవునామాలు వందనాలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడే నేను నా నోట్ లో చిన్న పాట అలా నడిచింది సార్, ఈ 50వ క్లాస్ గురించి. సంటి పిల్లలకు సరిగమలు బుజ్జి బాలురకు స్వరములను నేర్పించుచున్నారు ఓపికతో ఏబది సంగీత తరగతుల నుండి. సంటి పిల్లలకు సరిగమలు బుజ్జి బాలురకు స్వరములను నేర్పించుచున్నారు ఓపికతో ఏబది సంగీత తరగతుల నుండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకును కొత్త రూపును తెచ్చారు పిల్లల ద్వారా స్తుతుల దుర్గమును దేవునికి కడుతున్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకును కొత్త రూపును తెచ్చారు పిల్లల ద్వారా స్తుతుల దుర్గమును దేవునికి కడుతున్నారు. చంటి పిల్లలకు సరిగమలు బుజ్జి బాలురకు స్వరములను నేర్పించుచున్నారు ఓపికతో ఏవది సంగీత తరగతుల నుండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకును కొత్త రూపును తెచ్చారు పిల్లల ద్వారా స్తుతుల దుర్గమును దేవునికి కడుతున్నారు, దేవునికి కడుతున్నారు, దేవునికి కడుతున్నారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు సౌమ్య రెమల్లి థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. అమ్మ ఉన్నారా సౌమ్య? థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయాలి. సౌమ్య ఉన్నారండి? లేనట్టున్నారండి. ఓకే. అయితే కవిత గారు థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయండి అమ్మా. కవిత గారు థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయండి. అందరూ బాగా పాడారండి, కానీ అన్ని పారామీటర్స్ లో అందరూ అన్ని చెక్ చేసాం అన్నమాట. నెక్స్ట్ నేర్చుకున్న విధానం, వాళ్ళు పంక్చువాలిటీ. అయితే థర్డ్ ప్రైజ్ చాహత్ అండ్ మెలోడీ. కంగ్రాట్స్ కంగ్రాట్స్ సూపర్. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే అసలు రెండు ముత్యాలు పాడుతున్నట్టుగా ఉన్నాయి.
కంగ్రాచులేషన్స్ చాహతం మెలడీ దేవునికి మహిమ బాగా నేర్చుకోండి ఇంకా బాగా ఫస్ట్ వచ్చేయాలి ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలి నెక్స్ట్ టైం ఓకే కంగ్రాట్స్ నాన్న చాహతం మెలడీ సార్ పదాలు బాగా పలుకుతారండి అది నాకు చాలా నచ్చింది వీళ్ళు బర్డ్స్ చక్కగా పలుకుతున్నారు కంగ్రాట్స్ గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యు ఎలడీ సిస్టర్స్ ఓకే ఓకే రైట్ కంగ్రాట్యులేషన్స్ చాలా థాంక్యూ ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ విజయ్ బాబు గారు అనౌన్స్ చేస్తున్నారు సెకండ్ ప్రైజ్ అంటే ఇది ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అంటే వాళ్ళ డిసిప్లిన్ లెవెల్స్ బట్టి తీసింది పిల్లలందరూ చాలా చక్కగా పాడుతున్నారమ్మా అందరూ మీరు ఇవాళైతే ఇంకా చాలా బాగా పాడారు మొన్న నేను చూసిన క్లాసులో కూడా చాలా బాగా పాడారు చాలా కష్టమైంది అనమాట అలా ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేయడం సెకండ్ ప్రైజ్ షిలోని ఎక్కడ ఉన్నారండి షిలోని ఉందా మహర్షి గారు కరుణ గారు శిలోని మమ్మీ చెప్తారు మీకు అవునండి అవునండి అదే థ్యాంక్స్ అమ్మా మీకే థ్యాంక్స్ ఎందుకంటే పిల్లల్ని చక్కగా కూర్చో పెడుతున్నారు ఒక మంచి అదృష్టం మాస్టర్ గారు ఈ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి ఈ రకంగా హాలిడేస్ టైంలో పిల్లలు వాళ్ళ టైం యూజ్ చేసుకోవడం నిజంగా గాడ్స్ గిఫ్ట్ అండ్ పాస్టర్ గారు ఐడియా పాస్టర్ గారికి వందనాలు మాస్టర్ గారు మీ టైం అంతా వాల్యుబుల్ టైం అంతా యూజ్ చేసి పిల్లలకి అంటే మీకు చాలా పనులు ఉంటాయి బట్ స్టిల్ పిల్లల మీద ఒక కాన్సన్ట్రేషన్ ఒక ఐ అనేది ఉంచి మీరు చాలా హ్యాపీగా నేర్పిస్తున్నారు థ్యాంక్ యూ మాస్టర్ గారు ఫర్ ఎవ్రీ ఎఫర్ట్ థ్యాంక్ యూ పాస్టర్ గారు జడ్జెస్ అందరికి థ్యాంక్ యూ సిస్టర్ కవిత గారు అన్న ప్రైజ్ గా థ్యాంక్ యూ అన్న ప్రేయర్ చేస్తున్నాం మీ గురించి ప్రేయర్ చేస్తున్నాం ఆనంద్ గారు చెప్పారు థ్యాంక్ యూ బ్రదర్ బయట మరి చాహత్ అండ్ మెలోడీ పేరెంట్స్ కూడా వచ్చి కనపడితే బాగుండేది చాహత్ అండ్ మెలోడీ పేరెంట్స్ అమ్మ మమ్మీ డాడీ ఎవరున్నారు మమ్మీ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నారు మమ్మీ అయితే ఎంత వరకు అవుతుంది ఆన్లైన్ క్లాస్ మమ్మీకి అంకుల్ తెలీదు అంకుల్ ఓకే సరే ఓకే ఫస్ట్ ప్రైజ్ మహర్షి గారు ఫస్ట్ ప్రైజ్ ఎవరైనా చేయాలి ఫస్ట్ ప్రైజ్ అండి మీరే అనౌన్స్ చేస్తారు మీ నోట్ తో అనౌన్స్ చేస్తారు పాస్ట్ గారు వచ్చారు సురేష్ గారు వచ్చారు మా సురేష్ గారు మీకు చాటింగ్ లో పెడుతున్నారు చూడండి ఫోన్ తెచ్చుకుంటాను అండి చిన్న దీంట్లో అలా కాదు ఇక్కడే జూమ్ చాటింగ్ జూమ్ చాటింగ్ లో పెడతాను ఆ పేర్లు మీరు అనౌన్స్ చేయండి ఉండండి గారు జూమ్ చాటింగ్ ఉండండి చూడండి నెంబర్ వన్ రెడ్ గా కనిపించింది అది ఓపెన్ చేయండి చాట్ దేరా చాట్ ఓపెన్ చేయండి చాట్ దేరా మెసేజ్ వస్తుంది ఒక్కసారి కలర్ తెచ్చుకుంటున్నా సారీ భాష గారు ఇలా మాట్లాడండి సార్ మరి ఈ ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసే ముందు అనౌన్స్ చేసిన తర్వాత చెప్తాం అని అనుకుంటున్నాను నేను చిన్నప్పటి నుండి మరి సంగీతం అంటే నాకు తెలియని అభిమానం నేను ఎక్స్పెక్ట్ చేసింది అన్నయ్య గారు ప్రైజ్ మహర్షి గారు చెప్పండి 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 అంటే పిచ్చి అంతే మా ఫాదర్ మదర్ కూడా పెద్ద గాయకులు కాదు మా ఫాదర్ జస్ట్ ఏదో హార్మోనియం ఉండేది ఇంట్లో
సరే హార్మోనియం అది అంటే ఆ ఏజ్ నుండి మీ ఏజ్ నుండి కూడా నాకు ఈ సండే స్కూల్కి వెళ్ళడం అంటే చర్చ్ యాక్టివిటీస్ లో బాగా ఉండేవాళ్ళం. మా ఫాదర్స్ అంతా ఫౌండర్స్, మా తాత మా గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ కూడా చర్చ్ ఫౌండర్స్, వాళ్ళు మిషనరీస్ తో మూవ్ అయిన పెద్దలు వాళ్ళంతా. మా గ్రాండ్ ఫాదర్ ఆయన ట్రాన్స్లేటర్. కనుక ఇలాగా పెరిగాం, అంటే క్రిస్టియన్ డిసిప్లిన్ లో బాగా పెరిగాం, పెరిగిన వాడిని ఇప్పుడు నా సాక్ష్యం చెప్తున్నా. కనుక ఈ పాటలు పాడడం అన్నది ఆటోమేటిక్ పాడడం. ఇప్పుడు మీరు నేను రాకముందు నుండి మీరు పాడుతున్నారుగా, అందుకే బాగా పాడుతున్నారు. ఇప్పుడు మీరు నేను వచ్చిన తర్వాత మీరు పాటలు మొదలు పెట్టలేదు, మీరు పాటలు నేర్చుకుంటూ పాడుతూ ఉన్నారు. అయితే ఒక సిస్టమేటిక్ గా ఎలా పాడాలన్నది నేను చెప్తున్నాను మీకు, అందుకంటే ఏం లేదు కదా, పాట వచ్చి మీకు అలాగే నేర్చుకుంటూ నేను మొదలుపెట్టింది. మా మావయ్య చెన్నైలో ఉండేవారు ఆయన. ఆయన తర్వాత ఒక స్టేజ్ వచ్చేసరికి కొంచెం అల్లరిగా మొదలైంది నా జీవితం. ఈ 10th క్లాస్ వచ్చేసరికి కొంచెం చిలిపి పనులు మొదలయ్యాయి. అమ్మ మావి నాతో అన్నాడు, అరే నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితే మంచి గిటార్ కొంటాను తమ్ముడు ఆయన పాస్టర్ గారు బెనర్జీ గారు అని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో లెక్చరర్ గా పనిచేసి ఇప్పుడు కాకినాడలో గిటార్ కొంటారా అన్నాడని బాగా చదివి పాస్ అయిపోయాడు. గిటార్ తెచ్చారు, మంచి గిటార్, చాలా మంచి గిటార్. గిటార్ తో పాటు వెస్టర్న్ నోట్స్ తీసుకొచ్చారు. అక్కడి నుండి విత్ ఇన్ 1 ఇయర్ మాస్టర్ చేశాను గిటార్. చేసింది ఏమైపోయింది, బయట ఆర్కెస్ట్రాస్ వెళ్ళిపోవడం మొదలు పెట్టాను, సినిమా పాటలు ఇవి వాయించడం గిటార్ మీద. చాలా పేరు, ఆ చిన్నప్పుడే పేరు వచ్చింది. అంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు మీకు జాతీయ గీతం నేర్పడానికి కారణం ఏంటంటే, స్టేజ్ మీద అసెంబ్లీలో అంటే నా పేరే ఉండేది. ఎక్కడ క్రిస్టఫర్ అని ఎదుర్కొనేవారు, అంటే నా పేరు అసలు పేరు క్రిస్టఫర్, జాన్ క్రిస్టఫర్. అంటే భక్తి వీటితో పాటు దేశభక్తి గీతాలు పాడితే స్కూల్స్ లో మీకు ఒక రికగ్నిషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది చక్కగా. అందరిలోనే ఎవరు పాడుతున్నారు అని కానీ మీ పేర్లు రావాలి. అలా స్టార్ట్ అయింది నా కెరియర్. ఆ కెరియర్ స్టార్ట్ అయ్యి నేను ఈ మ్యూజిక్ ఈ ప్రోగ్రామ్ అన్ని మా ఎన్ని దెబ్బలు తిన్నాను మా ఫాదర్తో. డీవియేట్ అయిపో చదువు నుండి డీవియేట్ అయిపోతున్నానని చాలా బెంగపడేవాడు ఆయన. కానీ దేవుడు ఎందుకో మళ్ళీ ఎడ్యుకేషన్ లో కూడా నేను ఎక్కడా ఫెయిల్ అవ్వాలి, అన్ని మంచి మార్క్స్తోనే నేను వచ్చాను. అది దేవుని కృప. అలా రాకపోయి ఉంటే చెదిరిపోయేవాడినేమో ఈ ఆర్కెస్ట్రాలో ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటి. అలాగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వచ్చి చెప్తున్నాను మీకు. నేను చేసిన ఎన్ని డిగ్రీలు చేశాను తెలుసా, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంటీహెచ్, ఎండీయు, బిఎల్, డాక్టరేట్, పిహెచ్డి, ఇవన్నీ దేవుని కృపలో అన్ని పూర్తి చేశాను. పిహెచ్డి ఒక ఎలిజిబిలిటీ, నాకు ప్రొఫెసర్ గా ఎలిజిబిలిటీ ఉన్న టైం, ఇంకా పిహెచ్డి అయిన టైంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయినా. అది అందరినీ కలిసి వేసేసింది మా కుటుంబంలో. మా కుటుంబంలో మా బంధువుల్లో ఏంటి ఇతను, ఏంటి వీడు, ఇంత చదువుకుని ఈ సినిమాల పిచ్చి ఏంటి, సినిమాల్లోకి వెళ్ళిపోయాడు ఏంటి అని చాలా మా ఫాదర్ అందరూ బెంగ పెట్టుకున్నారు. కానీ దాని రహస్యం నాకు తెలియదు. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నది నా ఆశ. క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఆ ఆశ అనేది ఎక్కువ. అలాంటిది నా కోరిక విన్నాడు దేవుడు. మరి దేవుడే అంటున్నాను కదా, వెళ్ళిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను 15 సంవత్సరాలు. పెద్ద పెద్ద వాళ్ళందరితో, ఏఆర్ రెహమాన్ గారు, మణి శర్మ, హ్యారీ కోటి గారు, అందరితో వర్క్ చేశాను. 300 సినిమాలకు పనిచేశాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. యేసుమహిమల సినిమా నేనే చేశాను మ్యూజిక్, మురళి మోహన్. 5వ సినిమా జరుగుతుంది, జరుగుతున్న టైంలో అప్పుడే పిల్లలందరి గురించి ఆలోచించి, ఏంటి వీళ్ళందరూ సంగీతం నేర్చుకోలేకపోతున్నారు, స్వరాలతో పాడలేకపోతున్నారు, చాలా మంచి గాత్రం ఉన్న పిల్లలు కూడా స్వరజ్ఞానం లేక అని
నాకు ఒక అద్భుతమైన దర్శనం జరిగింది అప్పుడు. అది మరి చాలా టైం పడుతుంది ఇవన్నీ చెప్పడానికి, ఒకరోజు చెప్తాను ఆ దర్శనం. క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం పుస్తకం అక్కడ పుట్టింది, రాశాను. ఆ జరుగుతున్న ఆ రాసేసిన టైంలో అది బుక్ ఫినిష్ చేశాను. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్, చెన్నై నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది వెంటనే. నేను ఫిల్మ్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను. ఇక నెమ్మదిగా నాకు మొదలవుతాయి సినిమాలు. ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయిందో నాకు ఏం చేయలేవు తెలియని, నేను హైదరాబాద్ వెళ్ళలేను, వెళ్ళడానికి మనసు లేదు నాకు, ఏం చేయలేము. ప్రొడ్యూసర్స్ అందరూ రికార్డింగ్స్ అన్నవి హైదరాబాద్ లో జరగాలని జీవో వచ్చేసింది. ఈ టైంలో విశాఖపట్నం వచ్చాను, మళ్ళీ వైజాగ్ వచ్చి, వైజాగ్ వచ్చి ఊరికి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి, ఆంధ్ర యూనివర్సిటీలో నా డిపార్ట్మెంట్ ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ ని కలిసి, వాళ్ళు మంచి పొజిషన్స్ లో ఉన్నారు అప్పుడు. వెంటనే నువ్వేమి వరి అవ్వకు, కంగారు పడకు, అది నా జీవితంలో పెద్ద మలుపు ఏంటంటే ఎడ్యుకేషన్ చెప్తున్నాను ఇక్కడ ఇంపార్టెన్స్. అప్పటికే నేను బట్టి ఇమీడియట్ గా ఏం చేశారంటే స్టాఫ్ మెంబర్స్ అందరూ నన్ను వీసీ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ సర్వీసెస్ కావాలి టీచర్ గా అని చెప్పి నాకు ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ మా డిపార్ట్మెంట్ లో నాకు పోస్టింగ్ వేయించారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టీచింగ్ సైడ్ చూసారా, అదే పెద్ద అక్కడికి అంత విద్య అంతా నేర్చుకుని పెద్ద పెద్ద వాళ్ళందరితో పనిచేసి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే మళ్ళీ తప్పించేశాడు అక్కడ. మళ్ళీ అక్కడికి వచ్చి అకాడమిషియన్ గా వచ్చి అప్పుడు పుట్టింది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్. మరి ఎందుకు సినిమాలకు వెళ్ళాను, ఎంతమందిని బాధ పెట్టావు, ఇంట్లో వాళ్ళందరూ బెంగ పెట్టేసుకున్నారు ఏంటి అంటే దానికి శాలేమ్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన చక్కగా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఇప్పుడు నేను ఎలా ఎక్స్పీరియన్స్ ఇంతమందితో పనిచేసి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఇలా వచ్చాను కాబట్టే ఇప్పుడు వీళ్ళందరూ మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో నేర్చుకుంటున్నారని చెప్పగలరు. ఇది లేదనుకోండి ఏమవుతుంది, మామూలు మ్యూజిషియన్ అవుతాను కదా. అందుకనే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు అవసరం ఉంటాయి, దేవుడే నడిపిస్తాడు. కనుక ఇప్పుడు నా ఇదేంటంటే రెండు, ఇక్కడ విద్య ఎడ్యుకేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు నేను వదిలేసి వచ్చినప్పటికీ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వల్ల నిలదొక్కున్నాను, నిలదొక్కున్నాను, మంచి స్టేటస్ లో వర్క్ చేయగలిగాను, ప్రొఫెసర్ గా వర్క్ చేయగలిగాను. కనుక ఎడ్యుకేషన్ అలాగా ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రెండు, పాట పాడడం అనేది చాలా టాలెంట్, మంచి టాలెంట్. సింగర్స్ గా రావడం అనేది ఒక గొప్ప టాలెంట్, వరం అది. మ్యూజిషియన్స్ వేరు, మ్యూజిషియన్స్ కీబోర్డ్ గిటార్స్ అన్ని వేరు, కానీ గాత్రం సింగింగ్ అన్నది ముఖ్యంగా చాలా. ఎందుకు చెప్పండి, ఇన్ని రికార్డ్స్ వింటారు కదా, సింగర్ పేర్లే గుర్తుంటాయి మీకు, ఆ వెనకాల వాయించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేశారో కూడా మీరు మర్చిపోతారు, అలా అక్కర్లేదు. పాట రాసిన వాళ్ళు కూడా మర్చిపోతారు, ఆ వెనక కీబోర్డ్స్ గిటార్స్ ఆర్కెస్ట్రా అందరి పేర్లు కూడా మీకు తెలియవు. ఎవరు పాడారు పాట, ఎవరు పాడారు, పలానా గారు పాడారండి, పలానా ఆనంద్ గారు పాడారు, పలానా ఇలాగా సౌమ్య గారు పాడారు ఇలాగ చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ వాయిస్ కి ఉన్న వాల్యూ అదే. అందుచేతనే ముందు పాటకి ఇంపార్టెన్స్ ఇస్తాను నేను, పాట పాడేవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను. కనుక మీ స్వరాలు చక్కగా ఉన్నాయి, మీరందరూ శృతిబద్ధంగా చక్కగా నేర్చుకుని పాట పాడడం విద్యతో పాటు నేర్చు పాడారంటే అది దేవునికి మహిమ ఘనత. కనుక ఇది సాక్షి. కనుక రెండు సైమల్టేనియస్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది నెగ్లెక్ట్ చేయకూడదు, ఒకటి మంచి మార్క్స్తో రావాలి. తర్వాత మ్యూజిక్ సంగీతంలో ఉన్నది ఏంటంటే హెల్త్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మెమరీ మీకు అది తెలియ అంత మెమరీ వస్తుంది సంగీతం నేర్చుకోవడం, అదొక యోగా లాంటిది. అందుచేత ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేసిన ఈ ఫింగర్స్ అన్ని కదులుతూ ఉంటాయి, మొత్తం ఈ పాట పాడుతుంటే బ్రీతింగ్ ఇవన్నీ చాలా హెల్దీగా ఉంటారు. అది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు పాట చక్కగా పాడుతున్నారు కాబట్టి స్వరబద్ధంగా పాడడం నేర్చుకుంటారనే ఆశతోనే నేను దిగాను.
చిత్రం. ఇది నా సాక్ష్యంతో పాటు ఇచ్చే నా సలహాలు అన్నమాట. కనుక జాగ్రత్తగా అందరూ రండి, నేర్చుకోండి. ఈరోజు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు కదా మనకి, చక్కగా నేర్చుకోవడం అది. ఇప్పుడు మరి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు చూడండి. మైక్ ఆన్ చేసుకోవాలి సార్, మీ మైక్ ఆన్ చేసుకోండి. ఉన్నారా సురేష్ గారు? ఉన్నారు సార్, ఉన్నారు. ఓకే సార్, మైక్ ఆన్ చేసి అన్మ్యూట్ మై సెల్ఫ్ అని కొట్టండి సార్. ఓకే సార్. మహర్షి గారు పేరు మీద పుస్తకం రాయాలండి, ఆయన క్లుప్తంగా చెప్పేశారు కానీ విషయం అంతా కూడా ఖచ్చితంగా ఒక పుస్తకం మరి రాస్తే కనుక చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా మళ్ళీ దేవుని దగ్గరికి రావడం కానీ పరిచర్యలు అనేకులకి ఈ యొక్క యంగ్ మ్యూజిషియన్స్ కి బాగా అది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఒక ప్రేరేపకరంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, గాడ్ బ్లెస్ యూ సార్. ఇంకా మొదటి దీనికి వెళ్దాం. మొదటి ఫస్ట్ ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా సరిగ్గా, ముఖ్యంగా వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ ముఖ కవళికలు బాగా నన్ను కూడా ఆకర్షించేయండి. జాయ్ అండ్ లిల్లీ ఫస్ట్ ప్రైజ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎక్కడున్నారు ఇద్దరు కూడా ఒకే గొంతుతో పాడినట్టు అనిపించింది. నాకు డౌట్ వచ్చింది మధ్యలో ఒకరు పాడుతున్నారా ఇద్దరు పాడుతున్నారు, కొంచెం చెవులు రిక్కించి మరి విన్నా. కంగ్రాట్స్ జాయిన్ లిల్లీ, జాయింట్ గా చాలా బాగా పాడతారు, చాలా బాగా. వాళ్ళు పాట మొదలు పెట్టగానే నేను అనుకున్నానండి వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేలాగా ఉన్నారు ఈ రోజు అనుకున్నాను. కంగ్రాట్స్ చెప్పాలి బాగా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి, మీరే ఇన్స్పిరేషన్ అక్క. అసలు విషయం ఏంటంటే పక్కనే ఎప్పుడు కూడా వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఉంటది అక్క. వాళ్ళ మమ్మీ గారు మాస్టర్ గారు చెప్పే ప్రతి పాఠాన్ని కూడా అంటే అది ఒక పాఠం లాగా తీసుకుని ఒక పేపర్ మీద రాస్తారు, ఒక బుక్ లో రాస్తారు. సార్ చెప్పేటట్లుగా ఫ్రేజ్ ఫ్రేజ్ గా వాళ్ళకి సరిగ్గా పాడకపోతే తొడపాసాలు లేచిపోతాయి. స్వరాలు రాదు కానీ తను చక్కగా మాకు అందరికి నేర్పుతూ. అకారాలు ఉకారాలు ఇక్కారాలు ఎలా పాడాలో మాకు తెలియచేస్తూ మాస్టర్ గారి తర్వాత మాకు ఇంట్లో రెండో మాస్టర్ గారు. అవును, మీ పాట ఎప్పుడు పాడుతూ ఉంటారు, నేను వింటా ఉంటాను. అవునన్న, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. రెండు నిమిషాలు ఆనంద్ గారు, ఆనంద్ గారు మిస్సెస్ ఇద్దరు కూడా చాలా బాగా పాడతారండి. ముందు ఇదైనప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చారు, వాళ్ళతో పాటు పిల్లలు కూర్చునేవారు గమనిస్తూ ఉండేవాడి. వాళ్ళు పాడితే నాకు పెట్టారు పిల్లలు, పిల్లలు పాడితే ఆనంద్ గారు పెట్టారు, కానీ నేను వినను. వాళ్ళ 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 స్టాండర్డ్స్ ఆ ఏజ్ లోకి వెళ్ళి గమనిస్తాను నేను, వాళ్ళు ఎక్కడి వరకు పాడతారు వాళ్ళ ఏజ్కి వెళ్తాను నేను. కనుక పేరెంట్స్ గా చాలా ఇది ఉంటుంది, అంటే ఆత్రం ఉంటుంది, నా బిడ్డలు ఎలా పాడారు నా ఏంటి అని ఒక ఆత్రం ఉంటుంది. ఆ ఆత్రం నేను అబ్బాయి బాగా పాడలేదు బాగా పాడారు అన్నాను అనుకోండి, కానీ అది కరెక్ట్ కాదు. బాగా పాడలేదు అన్నాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఇన్స్పిరేషనే నాకు పిల్లలకు కూడా చెప్పాలి వీళ్ళు చక్కగా పాడుతున్నారు అని వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మొట్టమొదటి దిగాను ముఖ్యంగా. కనుక
ఒక విధంగా ఆ బిడ్డలిద్దరికి బిడ్డలు ఆశీర్వదించాలి దేవుడు. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి, ఎందుకంటే చాలా బాగా పాడుతున్నారు కాబట్టి ఓకే పిల్లల్ని కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని అప్పుడే నేను అనౌన్స్ చేశాను. తల్లిదండ్రుల్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు కనుక వాళ్ళ స్టాండర్డ్ దిగి వాళ్ళ స్టాండ్. ఇప్పుడు మీకు షడ్జమం సుదృశ్యం చతుశ్రీ దృశ్యం ఇవి అంతా చెప్పే ఫ్రీక్వెన్సీస్ అవి ఇవి ఇవి ఎంత సబ్జెక్ట్ చెప్పానో ఇప్పుడు మన పెద్దవాళ్ళందరికీ ఇదంతా కుదరదు కదా. ఎల్కేజీ యూకేజీ ఇలా అలాగే రావాలి, సంగీతంలో కూడా అక్కడి నుండే పునాది పడాలి. కనుక మీకు అందరికీ ఈ సబ్జెక్ట్ చెప్పకుండానే స్వరాలతో మొదలు పెట్టాము. ఓన్లీ షడ్జము ఇవన్నీ చెప్పారు చెప్పాం, పక్షుల నుండి వచ్చాయి దక్కడి నుండి వచ్చాయి అంటే అలాగా మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఒక స్టేజ్ వచ్చేసరికి మీరు అందరినీ దాటేస్తారు చూడండి. కనుక జాయిన్ లిల్లీ చాలా బాగా పాడుతున్నారు మీరు, బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి అందరికి ఒక మోడల్ లా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు అదే నాకు కావాల్సింది. చాలా డిసిప్లిన్ చాలా అవసరం లైఫ్ లో. డిసిప్లిన్ లేకపోతే పేరెంట్స్ చెప్పింది వినకపోతే మన పైకి రాదు. పేరెంట్స్ గైడెన్స్ అన్నది చాలా అవసరం. ఎలా కూర్చోవాలి, ఎలా వినాలి, ఏం చెప్తున్నారు అనే దృష్టి అంతా టీచర్ మీద ఉన్న ఎలాగైతే ఉంటుందో అలాగే అలా ఉండి ఒక డిసిప్లిన్గా ఉంటేనే మిమ్మల్ని మేము గమనిస్తూ ఉంటాం. మాకు తెలిసిపోతుంటుంది మీ బిహేవియర్ని బట్టే మేము చదివేస్తాం ఓకే వీళ్ళు సరిగా లేరు అని చెప్పి. వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పటికే కొంతమందికి అర్థమైంది, అర్థం అవ్వాలనే ఉంటాం మాట్లాడను. శాలిమి గారు కూడా అంతే, ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం మేము. కనుక ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో అన్నది నేను ఇక్కడ పింప చాలా తీక్షణంగా చూస్తాను నేను, అర్థమైందా? కనుక జాగ్రత్తగా డిసిప్లిన్ అన్నది చాలా అవసరం. ఇక్కడ మాట్లాడుతూ ఉండి కొంతమంది కాఫీలు తాగుతూ ఉంటారు, కొంతమంది తింటూ ఉంటారు, చాలా నచ్చని పద్ధతి ఉంది, నవ్వులుతూ ఉంటారు కదా, పడుకుని ఉంటారు. వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాం నేను శాలిమ్ గారు. అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే వినరు, రారు, పైకి రారు. ఏదో వస్తా సిస్టమేటిక్ గా లైఫ్ ఉండదమ్మా, జాగ్రత్తగా ఉండాలి. మహర్షి గారు ఓ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లే మందేమైనా మీ దగ్గర ఉందండి, మా పిల్లలిద్దరికి తాగిపిద్దామని ఉందండి, వాళ్ళు మిస్ అయిపోయారు మిమ్మల్ని. ఏమండి అయ్య గారు, శీలమయ్య గారు, ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనకాల మందేసి మన పిల్లలు వెనక్కి తీసుకెళ్తే మళ్ళీ నేర్పిస్తారేమో. లేదండి, నంబర్ అండి అంతే, నేర్చుకున్నవాళ్ళందరూ అలాగే కనబడతారు. మీరు పెద్దవాళ్ళు సురేష్ గారు, ఆ మందు దొరికితే నేనే తాగేస్తాను. ఒక ఒక చాలా సంగీతంలో ఉన్న గొప్ప ఇదేంటంటే దావీదు మహారాజ్ గారిని చెప్పాడు ఆయన కదా. అవునండి, అలాంటిది మహారాజ్ గారు ఆయన్నే పిలుచుకున్నాడు. ఎందుకు? మ్యూజిక్ థెరపీ ఎప్పుడు పుట్టింది. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. అందిస్తా త్వరలో దావీదు గారి మీద. వండర్ఫుల్ అండి. 20,000 మందిని ఎదుగుతూ అన్న ఆయన, ఆయనకి రైట్ హ్యాండ్, ఆయన ఎలా పాడాడు, ఏ రాగంలో పాడాడు, హార్ట్ పెలవాయించాడు అన్నది నాకు పిచ్చి. దాని మీద నా దర్శనం తర్వాత చెప్తాను. అలాగే అయ్యా, జాయ్ అండ్ లిల్లీని ఒకసారి చిన్న ఇంటర్వ్యూ చేయించండి. అన్నీ చేయండి చక్కగా. జాయ్ అండ్ లిల్లీ, హాయ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీకు ఎలాగనిపించింది ఈ యొక్క పాటలు, ఈ యొక్క ఈ మ్యూజిక్ స్టార్టింగ్ లో మీకు ఏమనిపించింది? చేయగలం అనుకున్నారా లేదా కొద్ది కష్టం అనుకున్నారా? ముందు కష్టం అనుకున్నా అంకుల్, తర్వాత నేర్పిస్తుంటే కొంచెం ఈజీగా అయిపోయింది. అబ్బా వండర్ఫుల్ అమ్మా, చాలా బాగుంది, వండర్ఫుల్. మధ్యలో ఎప్పుడైనా అమ్మ కోప్పడినప్పుడు మేము ఇంకా పాడము అని చెప్పేసి ఏమైనా అలిగారండి ఎప్పుడైనా? లేదంకుల్. లేదా? అబ్బా భలే కోఆపరేట్ చేశారు మమ్మీకి ఎలాగైతే మీరు. వండర్ఫుల్ అమ్మా, మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం. క్రైస్తవ బాల సాహిత్యంలో లేక బాల కళాకారుల్లోని మీరు ఒక అంకురం
లా ఎదుగుతా ఉన్నారు. రాబోయే కాలంలోని ఈ దేవుని యొక్క మహాసామ్రాజ్యంలో ఆయన రాజ్య విస్తరణలో ఒక అద్భుతమైన పాత్ర మీరు కావాలి. మీ గొంతు అనేకుల యొక్క హృదయాల్ని తట్టాలి, అనేకుల మనసుల్ని పురికొల్పాలి, అనేక ఆత్మల్ని అభివృద్ధి చేయాలి, క్షమాభివృద్ధికి సంఘానికి కలగాలి. అది సేవకులంగా మరి మా యొక్క దీవెన మీ కుటుంబానికి. ఆ తర్వాత లిలీ, నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రైజ్ రాగానే ఏమనిపించింది? నాకే వస్తుంది అనుకున్నావా, లేకపోతే ఇంకెవరికైనా వస్తుంది అనుకున్నావా? అవునా, ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అసలు? ఎక్కడో దగ్గర మళ్ళీ ఎవరికైనా వెళ్ళిపోతుందేమో అని చిన్నది ఉంది అనుమానం ఉండిందా? ఓకే ఓకే ఓకే, యు డిజర్వ్ ఇట్. నేను మీరు పాట మొదలు పెట్టగానే అనుకున్నాను ఈ పిల్లకాయలు ఇద్దరు కొట్టేసేలా ఉన్నారా ప్రైజ్ అని. శాలేమయ్య గారు, ఓకే, అందుకోసమే మేం చేస్తుంటే లాస్ట్ నుంచి అనౌన్స్ చేసుకుంటూ వస్తామంట. అవును, ఏంటంటే సహనం ఓర్పు ఓపుగా నేర్పిస్తాం అనమాట. ఓకే 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 అమ్మ సునీతమ్మ. అయితే తొడపాశాలు ఇద్దరికైనా మూడో వ్యక్తి కూడా నా తొడపాశం. అంకుల్ గారు అలాగే అంటారు, నేనేమ అంటే నేను ఎక్కువగా అంకుల్ పాడినట్టు పాడండి కానీ మీ స్వరాలు కాదు నాన్న, అంకుల్ నేర్పిస్తున్నారు కాబట్టి సేమ్ అలాగే ఉండాలని కోపడతాను. ఆయన వరకు నేను చెప్పారు కూడా తొడపాశాలు వెళ్ళిపోతున్నాయని. మొదట మహర్షి అంకుల్ కి చాలా వందనాలు అండి. పాస్టర్ అంకుల్ కూడా చాలా ఓపికగా పిల్లల్ని కనిపెడుతూ ఎంతగానో అసలు నా అంటే దేవుళ్ళలో నాకు చాలా ఆశ ఉండే పిల్లలకు సంగీతం నేర్పించాలి, ఎక్కడ నేర్పించాలి, అందా హిందూ ఆ టైప్ లోనే ఉంది కదా ఎక్కడ అని నేను లాక్డౌన్ 2 మంత్స్ ముందు బాగా అసలు ఎక్కువగా ఆలోచించాను అనమాట. కానీ దేవుడు ఈ లాక్డౌన్ లో పిల్లలకి మంచిగా నేర్పించడానికి ద్వారాలు తెచ్చాడు. మొదటిగా దేవునికి వందనాలు, మీ అందరికి జడ్జెస్ కి వందనాలు. అదే విధంగా సార్, అదే విధంగా చెప్పండి. మనకి క్లాస్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ లో ఒక రోజున మేము ఇలాగా మీ అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మ్యూజిక్ క్లాస్ అయిపోయిన తర్వాత అలా మాట్లాడుకుంటూ ఉండగా ఎందుకో ఆ రోజు మేము దేవునికి సమర్పించుకున్నాం సార్. మేము కుటుంబంగా దేవుడికి మనం పని చేయాలి, దేవుడి పనిలో ఉండాలి మనము. ఎందుకంటే నాకు అర్థమవుతుంది సార్, నాకు అన్ని తెలుస్తున్నాయి. ఎందుకు ఎలాగంటే ఈ లాక్డౌన్ రావడం ఏంటి, మనం లోకంలో నుంచి సపరేట్ అయ్యి నోవాహ్ వార్డులోకి వెళ్ళినట్లుగా విశ్వాస వార్డులోకి వెళ్ళడం ఏంటి, కంటిన్యూస్ గా మార్నింగ్ ప్రేయర్, తర్వాత సండే స్కూల్, తర్వాత మ్యూజిక్ క్లాస్, మన మ్యూజిక్ క్లాస్ కంటిన్యూస్ గా వీఆర్ ఎంగేజ్డ్ సార్. నాకు నా భార్యకి మా ఇద్దరు పిల్లలకు కూడా నడుము నొప్పులు వచ్చేసి సార్, అలా కూర్చుని మా అందరికి నడుము నొప్పులు వచ్చినాయి. కానీ ఎస్ సార్, అసలు అది వన్ చెప్పలేను సార్. మీరు మీ క్లాస్ నుండి వెళ్ళిపోతారు, ఆయన కాదు అన్ని క్లాసులు కూర్చుంటాడు ఆయన. నిజం సార్, అసలు అలాగా మేము పిల్లలు వచ్చి నడుము నొప్పి వస్తుంది డాడీ అంటే ఇదేంటి పిల్లలకు నడుము నొప్పి రావడం అన్న అంతగా, కానీ దేవుడు మాకు అయ్యి అలాగే వచ్చినాయి అలాగే వెళ్ళిపోయాయి. పాస్టర్ గారు ఒక రోజు మాకు ప్రార్థన చేసుకుని సార్ మేము ఇలాగ అనుకుంటున్నాము, మేము దేవుని పనికి ఇలా అనుకుంటున్నాం అంటే ఆయన ఆ రోజు ఆడియో ప్రేయర్ చేసి ఆడియో పెట్టారు సార్. మీరు క్రైస్తవ సంఘానికి మ్యూజికల్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో మీరు దేవునికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకోబోతున్నాడని మా ద్వారా మా మీద దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని ఆ రోజున పాస్టర్ గారి ద్వారా మాకు తెలియజేసిన తర్వాత మేము ఇంకా ఇది మాత్రం ఇంకా వదిలిపెట్టేది కాదు, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిందని ఆ రోజు దేవునికి అప్పచెప్పుకున్నాం సార్. ఆ రోజు నుంచి కూడా నేను చాలా ఇలాంటి విషయాలు నేను గమనిస్తూ ఉన్నాను. అయితే మాకైతే మేము అంత కరెక్ట్ కాదు సార్, కాకపోతే అంటే అంటే ఎలిజిబుల్ కాదు, కానీ దేవుడే తన కృపలో మమ్మల్ని ఎలిజిబిలిటీ మాకు ఇచ్చారు. దేవునికి వందనాలు మాస్టర్ గారికి, మహర్షి మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి సురేష్ గారికి, ప్రతి ఒక్కరికి. ముందుగా మెయిన్ జడ్జెస్ అక్కగా అన్నకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ. ఆమేన్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నేను కాలేజీకి వచ్చాను. అర్థమైపోయింది వెనకాల 2K17 కనబడుతుందండి. హ్యాపీ ఇయర్. కిరణ్ గారు మాట్లాడాలి, మా మహర్షి గారు ఫ్రెండ్ కిరణ్ గారు. కిరణ్ సార్,
మీరందరూ చాలా, యూఆర్ ఆల్ ప్రివిలేజ్ టు హావ్ సచ్ ఎ వండర్ఫుల్ టీచర్. అన్న నాకు కూడా టీచర్ గారే. మేము 75-80 మధ్యన అన్నతో కలిసి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. ఐ వాజ్ లక్కీ టు ప్లే గిటార్ విత్ హిమ్. అన్న నేను కూడా చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాను అనుకునేవాడిని, కానీ ఎందుకంటే క్లాసికల్ పాటలు అంటే ఓన్లీ త్యాగరాజ గీతం నేర్చుకోవాలి, లేకపోతే కృతులు నేర్చుకోవాలి, అవన్నీ హిందూ దేవతల తొలగా స్థుతులు. సో మా డాడీ కూడా చెప్పారు అవన్నీ వద్దు మనకి, వీఆర్ క్రిస్టియన్, వీ నాట్ సపోజ్ టు సింగ్ ఆల్ దాట్ అని చెప్పారు. సో నేర్చుకోలేకపోయాను. ఆ కాన్సన్ట్రేషన్ వెస్టర్న్ మీద చేసి వెస్టర్న్ నేర్చుకున్నాను. మీరందరూ ఎంత అదృష్టవంతులు అంటే మన దేవుని యొక్క పాటలు ఆయన ఎంతో మంది రచయితలు వారు అనుభవించి వారి బాధల్లో ఉండి దేవుని కొరకు వారు వారి సువార్త చెప్తూ వారు అనుభవించి రాసిన పాటలు అవి. మన క్రైస్తవ క్రైస్తవుల పుస్తకంలో పాటలు పనులు ఎవరు పాడటం లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాటలు పాడేస్తున్నారు. కీర్తన పుస్తకంలో ఉన్న పాటలు పాడితే మనకి అందులో ఉన్న 730 పాటల్లో నాకు ఎన్ని వచ్చారో సార్ లెక్క పెట్టుకున్నానండి. ఐ జస్ట్ న్యూ అరౌండ్ 200 ప్లస్. ఐఎమ్ సారీ టు సే దట్ ఐ ఫీల్ రాదర్ డిగ్రేడెడ్ మై సెల్ఫ్. ఎందుకంటే అండి 720 పాటలు ఉంటే నాకు వచ్చినవి యాజ్ అ మ్యూజిషియన్ గా ఉంటూ కూడా ఐ జస్ట్ న్యూ ఓన్లీ 200 సాంగ్స్. అందులో ఉన్న క్లాసికల్ ఆ పాట రాగం తాళం ఇచ్చినప్పుడు మన సంఘాల్లో మనల్ని పాడవండి. ఎందుకంటే కాంగ్రిగేషన్ సాంగ్స్ డెఫినెట్లీ దేల్ స్లాక్ డౌన్, దేల్ బి ఎ లాగ్, ఆల్బమ్ పాట లాగేస్తారు. మన సంగీతం శాస్త్రోక్తంగా దేవుని పాటలు నేర్చుకోవడం అంటే అది ఒక అదృష్టం అండి. అందుకే నేను కూడా అన్న క్లాస్ సాయంకాలం పూట అప్పుడప్పుడు వస్తున్నారండి. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ లర్నింగ్, అంటే నాకు నేను నాది గాత్రం కాదండి, బట్ స్టిల్ ఐఎమ్ కమింగ్ బికాస్ ఎందుకంటే ఆ సంగీతంలో స్వరాలు మనకు వస్తే మనకు పటుత్వం వస్తుందండి. ఎప్పుడైతే మన భాష మీద మన గొంతు వోకల్ కార్డ్ మీద పటుత్వం వచ్చిందో మనం బాగా పాడగలం. మనం బాగా పాడడం వలన ఇతరులు మనం ఆకర్షించుకోగలం అండి. మన పాట ద్వారా దేవుడికి ఎంతో సువార్త చేయొచ్చు. మన సువార్త చెప్పిన మొట్టమొదటి ఒక పాట పాడి సువార్త చేస్తే మీ పాట కానీ మీరు అందంగా బాగా భావయుక్తంగా రాగయుక్తంగా తాళంతో పాడితే ఆటోమేటిక్లీ యూ విల్ అట్రాక్ట్ పీపుల్, పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్ యూ. అప్పుడు మీరు సువార్త చెప్పచ్చు. ఎందుకంటే మన క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటలు ఆ ఉన్న పాటలన్నీ ప్రతి పాట అన్న చెప్పినట్టు ఒక ఒక జీవం అండి. అది ఒక క్లాస్ అది. దేర్ ఇస్ అ సబ్జెక్ట్ ఇన్ ఎవ్రీ సాంగ్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ అ బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. ఆ భాష ఆ వ్యక్తీకరణ అవన్నీ మనకి మనం నేర్చుకుంటున్నాం అంటే నిజంగా అది మనకి ఆ దేవుని కృప అండి. ముఖ్యంగా అంత ఓపికతో ఆ వయసులో అంత ఓపికతో సహనంతో అంత చెప్తున్న అంత గొప్ప వ్యక్తి అయిన క్రిస్టఫరానికి మాత్రం ముందు వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న ఆ యొక్క స్ట్రెయిన్ నాకు తెలుసండి. 2 గంటలు మాట్లాడటం అంటే ఆ ఏజ్ లో ఇట్స్ నాట్ జస్ట్ ఈజ్ దట్ ఈజీ టు టాక్ ఫర్ 2 అవర్స్. దట్ టు పాట పాడుతూ కీబోర్డ్ వాయిస్తూ మనందరినీ కరెక్ట్ చేస్తూ మనందరినీ నడిపిస్తున్నారంటే రియల్లీ ఇట్స్ గ్రేట్ అండి. ఐ రియల్లీ ప్రే గాడ్ దట్ హీ షుడ్ యూజ్ అన్నా మోర్ అండ్ మోర్ ఇన్ హిస్ వర్క్స్ విత్ హిస్ మ్యూజికల్ టాలెంట్స్. ఆనాడు దావీద్ మహారాజు వాయించారండి. దావీద్ వాయిస్తే చమత్కారంగా వాయించారండి. వాయిస్తే దురాత్మ వెళ్ళిపోయిందటండి, దురాత్మ పారిపోయిందండి. అంత చమత్కారంగా వాయించారటండి. అటువంటి మనకి ఉన్న విద్వాంసులు మనం అందరు ఉన్నారు. మనం ఉన్నందుకు, మనతో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతమని వందనాలు చేస్తున్నాను. ముఖ్యంగా పాస్టర్ గారికి, చాలేం పాస్టర్ గారు మీరు తీసుకుంటున్న ఆ రియల్లీ ద పెయిన్ అండ్ ద ఇంట్రెస్ట్ యూర్ టేకింగ్ ఈజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యూజ్ యూ ఇన్ హిస్ సర్వీస్ మోర్ అండ్ మోర్. ముఖ్యంగా అన్న థ్యాంక్స్ అన్న, నన్ను కూడా ఇవాళ ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ ఆల్ అండ్ హియర్ ఆల్ ద సాంగ్స్. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఉద్యమం స్టార్ట్ చేశారండి షాలెం ఇజ్రాయెల్ గారు. ఇట్ ఇస్ ఎ మూమెంట్, క్రిస్టియన్ మ్యూజిక్ మూమెంట్ ఇది. ఎందుకంటే ఇంతవరకు ఇది జరగలేదు. అవునండి, మన సంఘ చరిత్రలో ఇంతవరకు ఇది జరగలేదు. మొట్టమొదటిసారి ఇది స్టార్ట్ అయింది. అంటే మనలోనే ఎంత మంచి పాటగాళ్ళు ఉన్నారా అనేది ఇప్పుడు చూసిన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది అండి. నిజంగానే ఆశ్చర్యం అనిపించింది, నాకైతే మాత్రం ఆశ్చర్యం అనిపించింది చాలా.
మా తమ్ముడు రాజేష్ పక్కి యూనియన్ చాపల్ పాస్టర్ గారు కాదు ఆయన గ్రీటింగ్స్ చెప్పమన్నాడు. ఆయన కూడాని పొద్దున మాట్లాడుతున్నాడు వచ్చారండి. ఇదే చెప్పాడు పొద్దున్న మాట్లాడానండి. మాట్లాడుకుని ఇలాగా ప్రోగ్రామ్ అంటే మేము కొంచెం డీటెయిల్ సరదా మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ లేండి అన్నదమ్ములు అందరూ మాట్లాడుకున్నప్పుడు చెప్పారు ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉన్నదిరా బాబు, ఆయనకి ఎంత ఊపికరా నాయన అంటూ ఉన్నాడు పొద్దున్న మాట. మరి దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన ఊపిక ఆయనకి ఇచ్చాడు, లేకపోతే మన పిల్లలు నష్టపోతారు కదా దేవుడికి తెలుసు, అందుకోసమే ఇచ్చాడు దేవుడు ఆ ఊపిక ఆయనకి అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా చాలా సంతోషపడ్డారు, గ్రీటింగ్స్ చెప్పండి మీకు. థాంక్స్ అండి, థాంక్స్. వస్తారు ఆయన, ఆయన డెఫినెట్ గా పిలుస్తాను. రేపు 100వ రోజు జరుపుతున్నాం అంతే, అప్పటికి అందరూ అందరూ రావాలి. వస్తారండి. చాలా మై గారికి ప్రత్యేకమైన కంగ్రాట్స్ చెప్పమన్నాడు, ఎందుకంటే చాలా మన్నా దీనికి మొత్తం పూనుకొని ఆయన పూనుకోకపోతే ఇంతమంది మనకి తెలిసే వారు బయటకు వచ్చేవారు కాదు. ఆయన కూడా చాలా బాగుంది. నేను కూడా ఏమో అంటే ఆయన ప్రోత్సాహం అంతా అది చేద్దాం మహర్షి గారి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికి ఈ కార్యక్రమం ఉందండి, నేను మా హాయిగా నుండి నిద్రపోయాను. ఆ సర్టిఫికేట్ డిజైన్ చేసి సర్టిఫికేట్ ఒకసారి ఆనంద్ గారు చూపించాను. సర్టిఫికేట్ తర్వాత ఇన్విటేషన్ ఆయన 1 గంటన్నర వరకు మళ్ళీ ఇది లోడ్ చేసి ఆయనతో మహర్షి గారు ఒక మాట ఆయనతో వచ్చి చికాకదేనండి. ఆయన తృప్తి పడే వరకు ఆ డిజైన్ పూర్తి వరకు నిద్రపోడు. మా ఆయనతో మాకు వచ్చిన చికాకది. ఆయన ఆరోగ్యం గురించి చాలా సార్లు ఆయనకి హెచ్చరిక చేస్తా ఉంటాను గట్టిగా. అంటే ఈ విషయంలో మాత్రం మా ఇద్దరికి ఒక గట్టి నమ్మకం ఏంటంటే ఇద్దరం కూడా ఒకటే మాట అంటాం, దేవుడే అంటాం. అంటే ఒకటండి నేను అంటానండి, అంటే మీరు ఈ విషయం ఒక సంగీత విషయంలో అనుకుంటున్నారు కదా, ఆయనకి ఆయన ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సింగిల్ పార్ట్ ఆఫ్ ఇస్ పార్ట్ అండ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ఇస్ లైఫ్. ఇంకా చాలా ఉన్నాయండి ఆయనకి, కోణాలు చాలా ఉన్నాయి నాకు తెలుసు. ఆయన నేను క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఆంధ్ర శాస్త్రీయ సంగీత విద్యా తరఫున రాసినప్పుడు మేము 2 గంటల వరకు ఆయన ఓపిక నాకు ఆశీర్వాదం చెప్పిన ఆయన నేర్చుకున్నాను. ఆయన సార్ ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన మాత్రం కొంత రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశం కూడా గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఆయనకి. ఆయనకి మా ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన కొంచెం పని రాక్షసుడండి వర్గాలకి. ఆయన రెస్ట్ అన్నది తీసుకోవడం అంటే సమస్య లేదు, ఎందుకంటే ఇది దేవుని పని. నా హెల్త్ అంతా ఆయన చూసి మొన్న కూడా ఆయన కొంచెం నేను వరీ అని కన్ను ఏదో కొద్దిగా ఉన్నాడు ఉన్నాడు కొంచెం అప్పుడప్పుడు కానీ నేను మళ్ళీ అడగనండి ఎలా ఉన్నారండి, ఎందుకంటే తగ్గిపోతుందని నాకు తెలుసు. అయ్యగారు చాలా అయ్యగారు మీకోసం కొంచెం ఎక్కువ మాట్లాడుకోవడం క్షమించండి. మరి మాట్లాడేది మాట్లాడాను అయ్యగారు ఓవర్ టు శాలం అయ్యగారు. మరి పాల్ సేనాపతి గారు ఉన్నారు మన మధ్యలో. పాల్ సేనాపతి గారు అది తీసేసి మాట్లాడండి సార్, 1 నిమిషం తీసేసి మాట్లాడండి సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ఆఫీస్ లో ఉన్నాను, కొంచెం మాట్లాడను కావద్దు. ఏమనుకోవద్దు సార్. సారీ. అందుకు ఆయన మాస్క్ వేసుకున్నారు ఆఫీస్ లో ఉన్నారు. ఓకే, ఎందుకంటే మేము యూనివర్సిటీ లో చదివేటప్పుడు పీజీ చేసేటప్పుడు స్వర్ణయుగం మాది. స్వర్ణయుగం అంటే ప్రతి డిపార్ట్మెంట్ లోనూ మేము మ్యూజిక్ ప్రోగ్రామ్స్. అదండి సంగీతం అంటే ఇష్టపడినాడు ఎవరు అంటాడు చెప్పండి. ఇక అందుకే ఇప్పటికి ఇప్పటికీ నన్ను మర్చిపోలేదండి. మా మా బ్యాచ్ మేట్స్ అందరు కూడా నేను ఎలక్షన్ లో నిలబడితే నో అపోజిషన్ చేసేస్తున్నారు. సంగీతాన్ని అలా కూడా వాడారు ఇది మీరు. మరి ఒప్పుకోరు కదండి, ఏదో పదవి ఇస్తారు కదా. అయితే నా ఇంకా మేమందరం మా టీమ్ కిరణ్ కూడా మాతో ఉండడం, మాతో వాయించడం, ప్లే చేయడం, రేడియో ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్, ఆ ముఖ్యంగా ఎందుకంటే కారణం అప్పుడు ఇంత టీవీ అంతగా ఇది అవ్వలేదండి. రాలేదు, ఇంకా రాలేదు అప్పటికి. వచ్చింది కానీ ఇన్ని ఛానల్స్ లేవు. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అంటే ఇక ఏంటంటే 6000 7000 జనం అబ్బా. అలాగా థియేటర్ ఆర్ట్స్ అప్పుడు మంచి ఇది ఉందండి చాలా. తర్వాత గిటార్ కూడా అందరికి కొత్త అండి చాలా.
ఆ టైమ్స్ లో ఇంకా గిటార్ చూడడానికి వచ్చేవారు గిటార్లే. ఇక అది కిరణ్ నేవల్ ఆఫీసర్ అయ్యాడు మీ 30 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అబ్బా. అంటే నేను ఉన్నాను అటు ఇటు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి దూరం అయిపోయాను అందరికీ కనుక తను వచ్చి ఇలా సాక్ష్యం చెప్పడం కూడా చాలా సంతోషం. మా ఆవిడ కూడా మన టింపనీస్ టీచర్ గా పనిచేశారండి 35 ఇయర్స్ వైఫ్. పేరండి టింపనీ వైఫ్ అండి మిసెస్ మన కిరణ్ బెత్సేద గారు టింపనీ స్కూల్ టీచర్ ఆవిడ టీచర్ గా చేశారు. ఓకే తర్వాత ఇప్పుడు పబ్లిక్ స్కూల్ కి వచ్చారు. ఓకే ఓకే రైట్ శాలవ గారు మరి చివర్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ప్రజల ప్రజలకు ప్రైజ్ తను బాగా ప్రతిరోజు హోస్ట్ చేస్తుంటారు ప్రోగ్రామ్ ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి గారు డెఫినెట్ గా ప్రజలకి మన అమ్మ ప్రైజ్ ఒకసారి మాట్లాడమ్మా. ప్రైజ్ ది లార్డ్ అంకుల్ షాలిమ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ మహర్షి అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్ జాయ్ లిల్లీ కంగ్రాచులేషన్స్ చిలోని కంగ్రాచులేషన్స్ తల్లి అలాగే ఆఫ్రికన్ మెలోడీ అండ్ ఆల్ ది పీపుల్ ఇంకా ప్రైజెస్ రాలేని వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వీళ్ళు నిజంగా నేను టైం వచ్చే కంటే వీళ్ళు ముందుకు టైం వచ్చేస్తారంట. శాలిమ్ అంకుల్ అయితే ఇంకా మొత్తం హోస్టింగ్ అతనే చేసుకుంటారు కన్ను నొప్పైనా ఏ నొప్పైనా అంకులే ఉండి అన్ని చేసుకుంటారు. యు ఆల్ ఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్ నిజంగా చెప్తున్నాను. మనందరం దేవుని కోసం పనిచేయాలి. మనకి దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఎప్పుడు వదులుకోవద్దు. మీకు ఇచ్చిన ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు. అటు ఇటు త్రో తప్పిపోవద్దు. ఇది ఎందుకంటే మనం యవన కాలంలో ఉన్నాము. సాతాన్ ఎంతగానో మనల్ని టెంప్ట్ చేస్తాడు కానీ మనం టెంప్టేషన్స్ లో పడకూడదు పిల్లలు. ఇప్పటి నుంచే మీ దారి సరి చేసుకోండి. బైబిల్ బాగా చదువుతూ ఉండండి. ప్రార్థనలో ఉండండి. ఆత్మ అభిషేకం పొందుకోండి పిల్లలు. థ్యాంక్ యూ శాలిమ్ అంకుల్. థ్యాంక్ యూ మహర్షి అంకుల్. థ్యాంక్ యూ ఆల్ ది జడ్జెస్. మహర్షి గారు ఇస్తారు తర్వాత కూడా ఇస్తారు. తర్వాత విజయ్ విజయ్ కూడా హోస్ట్ చేస్తుంటాడు. విజయ్ 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 స్పాట్ లైట్ చేయండి. ఉన్నాడా విజయ్? రాసిన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అనే పుస్తకాన్ని పోస్ట్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ పోస్టల్ అడ్రస్ శాలిన్ గారికి పంపిస్తే నేను సర్టిఫికేట్స్ అవన్నీ రాస్తాను. విజయ్ నేను హ్యాంగ్ అయినట్టు చూడమ్మా మరోసారి కనబడు. ఓకే మరి విజయ్ ప్రజల ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తుంటారండి ప్రతిసారి. ఎవ్రీడే మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తాను. ఇద్దరు ఎవరు వచ్చినా వాళ్ళకి హోస్ట్ ఇచ్చేస్తాను. ఇచ్చేసి మిగతా పనులు చేసుకుంటాను. ఎందుకంటే రోజుకి నేను 5 మీటింగ్స్ చేస్తుంటాను ఎవ్రీడే. నాకు చాలా మెటీరియల్ తయారు చేసుకోవాలి. చాలా కష్టపడాలి కాబట్టి విజయ్ మరి ప్రజల ఇలాంటి వాళ్ళు లేకపోతే నేనేం చేయలేను. ఎవరికి వాళ్ళకి థ్యాంక్స్. విజయ్ మాట్లాడమ్మా. దేవుడు నీకు వాడుకుంటున్నా. ఓకే ప్రభునామలు అందరికి వందనాలండి. నిజంగా లాక్డౌన్ టైంలో పిల్లలతో పాటు నాకు కూడా దేవుడు చాలా మంచి అవకాశం ఇచ్చాడు. సండే స్కూల్లో కానీ లేదంటే పిల్లలు పాడుతున్న పాటలు వినడానికి కానీ నిజంగా నేను కూడా చాలా అంటే గ్రీష్మతో పాటు నేను కొద్ది కొద్ది నేర్చుకుంటున్నాను సంగీతం అనేది. నార్మల్ గా సాయంత్రం అంటే వర్క్ వల్ల అవ్వలేకపోతుంది కానీ గ్రీష్మతో మార్నింగ్ అవుతుంది కాబట్టి ఇక మార్నింగ్ చక్కగా కూర్చొని అంకుల్ నేర్పుకున్న పాటలు వరాలతో పాటు నేర్చుకోవడానికి కూడా దేవుడు మంచి కృపను చూపించాడు. నిజంగా పిల్లలకి చాలా మంచి ఛాన్స్ ఇది. అంటే అంత గొప్ప సంగీత దర్శకుడి దగ్గర చక్కగా పాటలు నేర్చుకోవడానికి దట్టు స్వరాలతో పాటు అంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ అంకుల్ నిజంగా చక్కగా పిల్లలందరూ వచ్చి స్వరాలతో పాటు నేర్చుకోవడానికి పిల్లలకి ఇచ్చి ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే అంకుల్ కూడా మంచి ఓపిక అంకుల్కి ఇచ్చారు. పాస్టర్ అంకుల్ గారు కానీ లేకపోతే మహర్షి అంకుల్ కానీ చక్కగా పిల్లలకి దగ్గరుండి నేర్పించాలనే ఓపిక అంకుల్కి నిజంగా ఇచ్చారు. దాన్ని బట్టి అంకుల్కి చాలా పనులు ఉండొచ్చు కానీ పిల్లల కోసం ప్రత్యేకంగా కూర్చోవడం అంటే నిజంగా చాలా గ్రేట్ అది.
నిజంగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మేమందరం చక్కగా వినియోగించుకోవడానికి మా పట్ల దేవుడి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్, అవకాశం పాస్టర్ అంకుల్కి థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మా, వెరీ గుడ్ విజయ్, థ్యాంక్ యూ. మరి మా అల్లుడి గారు అంటే ప్రియదర్శిని హస్బెండ్ సంజయ్ కుమార్ ఒక స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేశారండి. కొత్తగా జాయిన్ అయ్యి స్పీడ్ గా పికప్ చేసే వాళ్ళు ఎవరైనా పాట పాడించండి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను. నేను నైతిక్ ని సెలెక్ట్ చేస్తా. నైతిక్ పాడ ఎక్కడ ఉన్నాడండి? నైతిక్ ఉన్నాడండి. మొదటి నుంచి కరెక్ట్ పూజలు ఉన్నాడండి వీడు పిల్లవాడు. చాలా డిసిప్లిన్ గా ఉంటాడండి. డిసిప్లిన్ గా చాలా డిసిప్లిన్ పూజను మొదటి నుంచి చూస్తున్నాడు. కనిపించాడు. రైట్ రైట్, వెరీ గుడ్. అయితే ఒక కీర్తన పాడు. కీర్తన పాడినానా అందరు వింటారు. సంజయ్ రెండు ఎంకరేజింగ్ మాటలు పలికితే మంచిది. సంజయ్, సంజయ్ చెప్పు. ప్రైజ్ రావు అండి అందరికి. బాగున్నానండి. ఇట్స్ గ్రేట్ టు జాయిన్ హియర్ అండ్ ఫ్రమ్ లాస్ట్ టూ డేస్ నుంచి నేను చూస్తున్నాను. అంకుల్ దగ్గరే ఉండి మహర్షి గారు ఆ పిల్లలతో ఇంటరాక్షన్ కానివ్వండి, లేకపోతే పాటలు కానివ్వండి. ఇట్స్ అ వెరీ గుడ్ వన్ వేర్ ఐ హావ్ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఈవెన్ పిల్లల్లో ఇంత ఉంటుందని, ఐ మీన్ ఇది వరకు నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు పాటలు పాడించేవాడిని, కానీ ప్రత్యేకంగా సరిగమలతో అయితే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే నాకు రాదు, నేను ట్రై చేయలేదు కూడా. But it's a good one. It's a good initiative. Also, it's a good for students. And it's a Maharshi gar chala interest chupinchi alage ayin time spend chesi pillalaku nerpistaru alage ippudu kuda competition even prati okkaliki it's a kind of encouragement definitely. Even expecting a lot of people will come and a lot of people will join and they will get blessed. Amen. So thank you so much for this opportunity for God and for the people who are here. Thanks a lot. Sanjay mari enduko special prize ivval anukunnam? Edi maaku darshane karminchaledu, darshane kuda kanapadte bondu kadandi. Tan class lo undandi, actually nenu work chestunnaru, work chesta just join ayyanu. Tan class already class lo undi. Antra home andi music lo academic kadu. Okay. Sanjay enduko special prize iddam anukunnam? So నా మేజర్ మోటో ఏంటంటే పీపుల్ వాంట్ టు టేక్ ఇనిషియేటివ్స్. వాళ్ళకి వారి సొంతంగా ముందుకొచ్చి ఎవరైతే నేను చేయగలనండి, ఐ వాంట్ టు పిక్ అప్ సూన్ అని ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళని ఐ మీన్ ఐ ఎంకరేజ్ దెమ్ అలాట్. జనరల్లీ నా ప్రొఫెషన్ కూడా అలాగే, హూ విల్ టేక్ ఇనిషియేటివ్ ఐ ఎంకరేజ్ దెమ్. దట్స్ హౌ వేర్ ఐ టుక్ దిస్ డిసిషన్ టు టేక్ అప్. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై సంజయ్.
నెక్స్ట్ టైం అయితే మీరు కూడా పాట పాడండి. జాయిన్ అయితే మధ్యలో జాయిన్ అవ్వాలి, పికప్ చేసుకుని అందుకు నాకు కూడా ప్రైజ్ వస్తుంది. అప్పుడప్పుడు మీరు దీనికి రండి, ఈ ప్రోగ్రామ్ కి కూడా పెద్దవాళ్ళది గురిని కనిపించడానికి ప్రయత్నించండి. వస్తానండి వస్తానండి. కొద్దిగా హౌస్ షిఫ్ట్ అయింది మహర్షి గారు, ఈ ట్రాన్సిట్ పరిస్థితులకి. ఇప్పుడు కూడా నేను మధ్యలో ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నానంటే ఎలక్ట్రికల్ వర్క్ అవుతుంది ఇంట్లో. ఇది డెఫినెట్ గా యూనియన్ షాప్ గ్రూప్ లో పెడతాను నేను. పెట్టండి తప్పండి, రాస్తారు శాలిం గారు మీరు వచ్చారని గెస్ట్ గా. మరి ఆ యూనియన్ చేపల్ మెంబర్స్ అయ్యాం కదా. శాలిం గారు ఓవర్ టు యు. అయ్య గారు అయితే గమనించండి, సర్టిఫికేట్స్ ఎలా వస్తాయంటే ఫస్ట్ వాట్సాప్ లో వాళ్ళు ఫస్ట్ సర్టిఫికేట్ పెడతాను, లేకపోతే మీ ఈమెయిల్స్ పంపిస్తే నేను ఈమెయిల్ కి సర్టిఫికేట్ అటాచ్ చేస్తాను, మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మహర్షి గారి సంతకం నా సంతకం వాటి మీద ఉంటాయి. అయితే తర్వాత మీకు మీ అడ్రస్ పంపిస్తే హార్డ్ కాపీ కూడా పంపిస్తాను, అంటే మీరు ప్రింట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా మేము ప్రింట్ చేసుకోలేమనుకుంటే అప్పుడు హార్డ్ కాపీ పంపిస్తాం. ఓకే, కన్సెషన్ ప్రైజ్ వచ్చిన 5 ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన 3 కూడా మీ ఈమెయిల్స్ నాకు పంపించండి. ఓకేనండి, తర్వాత మీ ఫుల్ అడ్రస్ పంపించండి, పోస్టల్ అడ్రస్ పంపించండి. కొరియర్ ద్వారా పంపించాలి కాబట్టి మీ పోస్టల్ అడ్రస్, ఆ కొరియర్కి అర్థమయ్యే మీ ఫోన్ నెంబర్ కూడా పంపించండి. హార్డ్ కాపీస్ కూడా మీకు పంపిస్తాం. ముందు మీరు అందరికీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి నేను 1-2 గంటల్లో మీకు వాట్సాప్లో పంపిస్తాను. మీ వాట్సాప్ నుంచి మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ బంధువులకు పంపించుకోవచ్చు ఆ సర్టిఫికేట్. అది కూడా వెరీ గుడ్ అండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. తర్వాత మహర్షి గారు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాళ్ళకి బుక్స్ పంపిస్తారు. మీ మీ ఫుల్ అడ్రస్ పంపిస్తే మహర్షి గారికి నేను అడ్రస్ పంపిస్తాను, వాళ్ళు కొరియర్ ద్వారా బుక్స్, అంటే ఆయన సొంతగా రాసిన బుక్ అది, అదంతా నేను టైప్ చేశాను, పబ్లిష్ చేశారు. ఆ బుక్స్ చాలా వాల్యుబుల్ బుక్స్, ఇక్కడ ప్రపంచంలో లేవు. కేవలం 50 మహర్షి గారు ఉన్నాయి. ఆ 50 మీకు 3 ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అనమాట. అవి మళ్ళీ పబ్లిష్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారో తెలియదు కాబట్టి ఇది గొప్ప అవకాశం. లాస్ట్ మహర్షి గారు ఒక ప్రేయర్ శిలోని చెప్పమ్మా. ఏంటమ్మా పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మాకు పంపిస్తారా ఇక్కడికి? అంటే మీరు చెప్పండి, మీ అడ్రస్ ఇవ్వండి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా పంపిస్తాం మేము. అంటే మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందేమో అని. దాని గురించి ఆలోచించకండి, ప్రైస్ ఇది, ప్రైస్ గురించి మీరు ఆలోచిస్తారు. మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఐగర్, ఐగర్ బుక్స్ గురించి, మహర్షి ఐగర్ బుక్స్. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఏ ఊర్లో? దుబాయ్ లో ఉంటున్నాం అంకుల్. ఆ ఇవ్వండి, మీరు అంటార్కిటికా, అంటార్కిటికాలో ఉన్నా పంపిస్తాం మేము. ఇక్కడ కొరియర్ అన్నదంతా మాకు బాగా అలవాటే, కొరియర్ లో పంపడం. కానీ ఇప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు, ఏమి లేవు, దుబాయ్ లో చూస్తాం దాన్ని బట్టి. అంటే ఒకవేళ ఫ్లైట్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీకు పంపిస్తాము తప్పకుండా. ఈలోగా ఇండియాలో ఉన్న మీ బంధువుల అడ్రస్ ఇచ్చినా వాళ్ళకైనా పంపిస్తాం. అది ఇండియాలో అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ కొరియర్స్ ఉన్నాయి మాకు, మాకు కనెక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయమ్మా మాకు. ఇప్పుడు ఫ్లైట్స్ తిరగట్లేదు కదా అయ్య గారు, అంటే పాస్టర్ వాళ్ళు కూడా ఇండియాలో మా ఫాదర్ అడ్రస్ గానీ మా అత్తగారు అడ్రస్ గానీ ఇస్తాను, వాళ్ళకి పంపించగలరు? పంపుతాను, అప్పుడు ఎప్పుడైనా మీరు ఎలాగా కలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ మిస్ అవ్వకుండా ఉంటుంది. దుబాయ్ నుండి వచ్చిన మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ ఉండిపోయారు, పాపం ఇండియాలో ఫ్యామిలీ అక్కడ ఇక్కడ ఉండిపోయారు, వెళ్ళలేకపోతున్నారు కనుక. అట్లా ఎవరైనా వచ్చినా వాళ్ళతో సెండ్ చేస్తే మేము తీసుకుంటాం. అయ్యారు చెప్పండి. ఓకే, అమ్మా తప్పకుండా, ఖచ్చితంగా మాకు 2 పంపిస్తాను, నావే పంపించండి, పుస్తకం వాడే పంపించండి. పనిలో పని
ఇక ఎలాగో కొరియర్ దగ్గరికి వెళ్తాం కాబట్టి పంపిస్తాను. నేను నేను గ్రూప్ లో పెట్టేస్తాను, షాలిమ్ గారికి పెట్టేస్తాను, ఆయన ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ, మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజునది కాదు అండి, నన్ను చేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. అయ్యగారు, షాలిమ్ అయ్యగారు, అయ్యగారు మరి ఫైనల్ గా తిమోతి గారు ప్రార్థన చేస్తారు, పక్కి సురేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఓకే రైట్, వెరీ తిమోతి గారు ప్రార్థన చేయండి సార్. అయ్యా సార్, రెండు మాటలు చెప్తున్నానండి. చెప్పండి సార్. రోజున పిల్లలందరూ కూడా 50 రోజులు సెలబ్రేషన్ చేస్తున్నాను, నాకు ఎంత వందనాలంతా చూపిస్తున్న వారు కూడా, పిల్లలందరూ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి బాలురే రేపటి పౌరులు, రేపు పొద్దున వారు సంగీత సంగీతములతోనూ అలాగే సువార్తగా మరి మారాలని, ప్రభు సేవలు వాడవాలని ఆశపడుతున్నాను. అలాగే మరి నిజంగా మహర్షి గారిని బట్టి, శాలిమ్ గారిని బట్టి నేను ఎంతైనా దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలకు నేర్పించడమే చాలా కష్టం అండి, అలాగే పిల్లలకు నేర్పించడం అంటే అది చాలా చాలా కష్టం. అయినా కూడా వారిద్దరిని కూడా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా శాంతిమూర్తులు అని నేను చెప్పాలనుకుంటున్నాను. మహర్షి గారు, శాలిమ్ గారిని బట్టి దేవుడికి ఎంత వందనాలు. వారు ఎంతగా ఎంతో మందిని ప్రయోజకులుగా మరి సేవకులుగా వారు మరి తయారు చేస్తున్నారు. వారు దేవుడు ఇంకా జీవించి ఆశ్రయించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, మీ స్తోత్రాలు. పిల్లలు నాయన 50 రోజులు ప్రభా మరి సంగీతాలు నేర్చుకోవడానికి, కీర్తన నేర్చుకోవడానికి మీరు ఎంతగానో కృప చూపించినందుకు పొందనాలు. దైవజనులు మహర్షి గారిని, శాలిమ్ గారిని మీరు వాడుకుంటున్నందుకు పొందనాలు. ఈ రోజు నా ప్రభా నాయన ప్రైజులు తీసుకున్న వారు ఆయన మిగతా పిల్లలందరినీ కూడా మీరు ఆశ్రయించి తీసుకొచ్చిగా ఆయన 115వ కీర్తన ప్రభ 13వ వచ్చిన ప్రకారంగా చిన్నలేమి పెద్దలేమి యెహోవాయందు భయభక్తులు గను వారిని దేవుడు ఆశీర్వదించిన అవి ఆశీర్వాదాలు పిల్లలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క పరిచయం ముందుకు కొనసాగించుకొచ్చిగా. ఈ యొక్క జూమ్ ద్వారా అనేకులు ప్రభ ప్రయోజకులు అయ్యి ప్రభ ఆయన మరి రాష్ట్రాలు కాకుండా దేశాలు కాకుండా ప్రపంచం అంతా కూడా సువార్త చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి మహింపొందమని ఆయన ఈ యొక్క జూమ్ ద్వారా ప్రభ ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క 50 సెలబ్రేషన్ ద్వారా మీరే మహిమ పొందుకున్నందుకు వందనములు సూత్రులు సూత్రాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, నెమ్మది, భద్రత, క్షేమము, సమృద్ధి కూడి ఉన్న మనందరికీ, ప్రత్యేకంగా ఈ సంగీత మహాయజ్ఞానికి పూనుకున్న శాలమయ్య గారికి, ఈ యొక్క మహా కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించి నేర్పించిన మహర్షి కుటుంబం, మహర్షి గారి కుటుంబానికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదా తోడై ఇంకొను అనేకమైన రీతుల్లో ప్రభు వారిని వాడుకొని వర్ధల చేయను గాక. ఆమేన్. కవిత, థ్యాంక్ యూ. విక్కీ, అందరికి థ్యాంక్స్. సురేష్ గారు, చాలా వందనాలండి. కిరణ్, థ్యాంక్ యూ. ఆనంద్, తిమోతి గారు, బాయ్ మరి పిల్లలందరికి, గాడ్ బ్లెస్ యూ. కామెంట్స్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో పెట్టండి, మీ ఫీడ్బ్యాక్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో పిల్లలందరూ మీ కామెంట్స్ పెట్టండి. ఈ రోజు మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అందరు కూడా. ఇంకెవరైనా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో లేకపోతే మీ నంబర్ మీ పేరు నాకు పంపిస్తే నేను ఆ గ్రూప్ లో ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్ సెకండ్ ఈ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు ఫోటోస్ పంపించండి, మేము పెడతాం. ప్రజల చెప్పమ్మా, ప్రజల మాట్లాడు. ఎవరు? గ్రీష్మ. గ్రీష్మ, గ్రీష్మ మాట్లాడుతుందా? అంకుల్, క్రిస్టియన్ మ్యూజిక్ లో అదే యాడ్ అవ్వలేదు అంకుల్. నంబర్ పంపించి యాడ్ చేస్తారు. నంబర్ పంపిస్తే యాడ్ చేస్తారు.
రైట్ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబు. సుజన్ చెప్పినానా? సంజయ్ థ్యాంక్ యూ. నా నంబర్ తెలుసా నీకు, రాసుకో. నా నంబర్ కి రిక్వెస్ట్ పంపించండి, 97 నా నంబర్ కి రిక్వెస్ట్ పంపించండి, ఇస్తాను చూడండి. ఎవరికైనా లేదో వాళ్ళకి పంపించండి. 9700006565. ఓకే, పాస్టర్ షాలెం ఇజ్రాయెల్. రేష్మ నువ్వు కూడా నాకు పంపించాలి, నీ నంబర్ పంపించాలి. సుజన్ ఈ నంబర్ రాసుకుని నాకు రిక్వెస్ట్ పెట్టండి, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో నన్ను యాడ్ చేయమంటే అప్పుడు చేస్తా. ఓకేనా? రైట్ రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నైట్ రా, నైట్ జాయిన్ అవ్వు. ఆనంద్ గారు రండి, రావాలి, మేము మీటింగ్ ఏం లేదు కదా, రండి ఇవాళ రండి మనం. మాస్టర్ ఇంకో విషయం, రేపు మన మ్యూజిక్ క్లాస్ దాదాపు 9:30 ఎప్పుడు స్టార్ట్, చాలా లేట్ గా స్టార్ట్ చేస్తా ఉండే చెప్తాను మీకు, ఎందుకంటే మాకు రేపు ఫ్యామిలీ మీటింగ్ ఉంది 7:30 నుండి. ఓకే, నో ప్రాబ్లం అండి. 9:30 వరకు వెళ్తుంది అండి ఇది. 9:30 తర్వాత రా, 9:30 స్టార్ట్ చేద్దాం మ్యూజిక్ క్లాస్ రేపు, అంటే ఈ రోజు అనౌన్స్ చేద్దాం సాయంత్రం. అలాగే అంటే కాస్త ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అంటారా రేపు? అసలు లేట్గా రోజు మనం 10 స్టార్ట్ చేస్తున్నాం, 10 to 11. మనం కాదు మార్నింగ్ కాదండి, ఈవినింగ్ది. ఓహో, ఈవినింగ్ ప్రోగ్రామ్ అండి. రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ పిల్లలకి మాత్రం 10 to 11. ఈవినింగ్ 9 కండి, 9:30 అవ్వచ్చు అండి. అంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయకుండా అట్లీస్ట్ 1 అవర్ అయినా వాళ్ళకి చెప్తారని. అలాగే అయితే దీంట్లో పెట్టండి, ఈ రోజు అనౌన్స్ చేద్దాం అండి. అలాగే అండి. అయ్యా అయ్యగారు, అందరికి భోజనాలు ఏర్పాటు చేసామండి, ఎవరింట్లో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ భోజనం చేయమని చెప్పండి, టైం అయింది. సార్ right, good, good day all of you. Friends. Right, okay, bye, thank you everyone. Sushma, thank you. Tali, thank you. Right.